నథింగ్ ఇస్ అన్ అఫెన్స్ విచ్ ఇస్ డన్ బై ఎ పర్సన్ హూ అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ ఇట్ బై రీజన్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద యాక్ట్ ఐపీసీ సెక్షన్ 84. నీ పేరు శివయ్య అండి. వారింట్లో నువ్వెంతకాలం నుంచో పనిచేస్తున్నావు? 15 సంవత్సరాల నుంచి బాబు. మీ అయ్యగారు అమ్మగారు తరచూ దెబ్బలాడుకునేవారా? లేదండి, అయ్యగారు అమ్మగారిని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ అయ్యగారికి దెయ్యం పట్టిందండి. ఆ మాట నేను చెప్పినా ఎవరు వినిపించుకోలేదండి. ఏందయ్యం, కొరువిదయ్యమా? ఆ కాదండి, సోమశేఖరం గారు దెయ్యమయ్యి పగబట్టారండి. శివయ్య, నీకు దెయ్యాల్లో నమ్మకం ఉందా? నేను కళ్ళారా చూశాక కూడా నమ్మకుండా ఎలా ఉంటానండి బాబు. ఏం చూసావు నువ్వు? నేనా అండి. అకస్మాత్తుగా శివయ్య కళ్ళు పెద్దవయ్యాయి. భయంగా శూన్యంలోకి చూశాడు. క్రమక్రమంగా అతడి కనుగుడ్లు వెనక్కి తిరిగిపోయాయి. అతడి స్వరం మారిపోయింది. డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టు ఒక బొంగురు స్వరం అతడి కంఠం ద్వారా వినిపించసాగింది. శివయ్యే కాదు, మీరు కూడా చూడాలంటే చూడచ్చు. నేను సోమశేఖరాన్ని. నా కాంక్ష తీరింది. నా ప్రియురాలి ఆత్మతో కలిసి నేను దిగాంతాలకు వెళ్ళిపోతున్నాను. సెలవు. చరిత్రాత్మకమైన ఆ కేసు వినడం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజానికు కోర్టు హాలు లోపల కోర్టు బయట నిశ్చేష్టులై ఉండగా సాక్షి శివయ్య శరీరం బోన్లో కిందకి జారిపోయింది. ఎక్సెప్షన్ టు సి ఇండియన్ పీనల్ కోడ్ శానిటీ ప్లీ 302. అక్యూస్డ్ సఫరింగ్ ఫ్రమ్ పారానాయిడ్ స్క్రిజోఫేనియా కెన్ బి కాల్డ్ ఇన్సేన్ పర్సన్. యాక్ట్స్ డన్ అండర్ ఇన్సానిటీ ఆర్ నో అఫెన్స్. మీ పేరు రామకృష్ణ అండి. మీరెక్కడ పనిచేస్తున్నారు? మెంటల్ హాస్పిటల్లో డెప్యూటీ సూపరింటెండెంట్గా. ముద్దాయి మానసిక పరిస్థితి మీద మీ అభిప్రాయం? అతడు పారానాయిడ్ స్క్రిజోఫేనియాతో బాధపడుతున్నాడని నా ఉద్దేశం. దీన్నే తెలుగులో దెయ్యం పట్టడం అంటారా? జవాబు చెప్పడానికి రామకృష్ణ ఆగాడు. కోర్టులో సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం. ఆ మెంటల్ డాక్టర్ కాస్త ఆలోచించి అన్నాడు, వెల్, తెలుగులో దాన్ని దెయ్యం అంటారేమో నాకు తెలీదు. ద్వంద్వ ప్రవృత్తి అనేది సరైన పదం అనుకుంటాను. మీరు దాన్ని భ్రాంతి అని కూడా అనొచ్చు. మీరిప్పుడు మీ కళ్ళ ముందే బోన్లో సాక్ష్యం ఇస్తున్న ఆ ఇంటి నౌకర్ శివయ్యని దెయ్యం ఆవహించడం చూశారు. దీనికి మీరే కారణం చెప్తారు? సోమశేఖరం ఆత్మహత్య చేసుకుని మరణించాక దెయ్యం అయ్యాడని శివయ్య మనస్ఫూర్తిగా నమ్మాడు. తన ఇంటి యజమానిని ఆ దెయ్యం అప్పుడప్పుడు ఆవహిస్తూ ఉండడం అతడు కళ్ళారా చూశాడు. అందువల్ల కోర్టులో అతన్ని, నువ్వెప్పుడైనా దెయ్యాన్ని చూసావా అని ప్రశ్నించగానే ఆ భ్రాంతికి తానే స్వయంగా లోనయ్యాడు. చనిపోయిన సోమశేఖరం కోరిక ఏంటో శివయ్యకు తెలుసు. అతడి ప్రియురాలు మరణించాలని, ఆ ఆత్మ కూడా తనలో కలిసి స్వర్గానికి రావాలని సోమశేఖరం కోరిక. శివయ్య స్వర్గాన్ని దేవుణ్ణి నమ్ముతాడు కాబట్టి అసంకల్పితంగా సోమశేఖరం ఆత్మ తనని పోనినట్టు కోర్టులో ప్రవర్తించాడు. ముత్తయ్య కూడా హత్యకు ముందు దెయ్యం పట్టినట్టు అప్పుడప్పుడు ప్రవర్తించేవాడా? ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరం ఆత్మ తరచూ అతన్ని ఆవహించేది. తన ప్రియురాలి ఆత్మకి ఆమె శరీరం నుంచి విముక్తి కలిగించమని అతన్ని మానసికంగా ఒత్తిడి చేసేది. దాన్నే దెయ్యం పట్టడం అని అనుకుంటున్నారు. కానీ ఒక డాక్టర్గా మీరు మాత్రం దాన్ని పారానాయిడ్ స్క్రిజోఫేనియా అంటారు, అంతేనా? అవును. ఆ మానసికమైన ఒత్తిడిలో ముద్దాయికి తానేం చేస్తున్నది తెలిసే అవకాశం ఉందా? లేదు. థ్యాంక్స్ డాక్టర్, దట్స్ ఆల్. మిస్టర్ జస్టిస్, భారత న్యాయశాస్త్ర చరిత్రలోనే అపూర్వమైన కేసిది. నలుగురు చూస్తూ ఉండగా ముద్దాయి ఈ హత్య చేశాడని, ఇది అమానుష్యమైన చర్య అని భావించి కింద కోర్టు ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. కానీ మిస్టర్ జస్టిస్, ఈ కేసుని సమూలంగా వేరే దృక్పథంతో చూడాలని నేను వేడుకుంటున్నాను. ఈ హత్య చేసింది ముద్దాయ్ కాదు, ఒక దెయ్యం. కోరిక తీరక ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరం ఆత్మ ముద్దాయ్ మీద మానసికమైన ఒత్తిడి తీసుకొచ్చింది. దాన్నే తార్కికంగా ఒక డాక్టర్ భాషలో చెప్పాలంటే, సోమశేఖరం ఆత్మహత్య వార్త విని ముద్దాయ్ మానసికంగా బలహీనుడయ్యాడు. పారానాయిడ్ స్క్రిజోఫేనియా అటాక్డ్ హిమ్. మిస్టర్ జస్టిస్, ఒక పని చేసేటప్పుడు ఆ పని చేస్తున్న వ్యక్తి తాను చేస్తున్న పనేంటో తెలియని స్థితిలో ఉంటే ఆ నేరం అతడికి అంటదని
సెక్షన్ 84 ఐపీసీ చెప్తుంది. కాబట్టి నా క్లయింట్ నేరస్తుడు కాదు. ఈ హత్య చేసింది మామూలు తెలుగు భాషలో చెప్పాలంటే ఒక దెయ్యం. ప్రతి కథ ఎక్కడో చోటు నుంచి ప్రారంభం కావాలి. ఈ కథ పద్మజతో ప్రారంభించడం మంచిది. అయితే ఈ కథలో పద్మజ హీరోయిన్ కాదు. ఆమె యొక్క దురదృష్టవంతురాలు, వీధికి బలైపోయిన వంచితురాలు. అయినా కోర్టు కేసులో న్యాయశాస్త్ర చరిత్రలో ఒక అపూర్వమైన జడ్జిమెంట్కి తార్కాణంగా ఆమె పేరు నిలిచిపోతుంది. సోమశేఖరం కూడా ఈ కథలో హీరో కాదు. ఆ మాటకొస్తే అతడు మరీ దురదృష్టవంతుడు. మరణించాక కూడా ప్రజలు అతన్ని అసహ్యించుకుంటున్నారు. అతడు ప్రేమించే హృదయాన్ని, భావుకత్వాన్ని, మంచితనాన్ని కేవలం కొందరే అర్థం చేసుకున్నారు. మరణించాక కూడా ప్రేయసి తనతోనే కలిసి ఉండాలని కోరుకోవడమే అతడి తప్పు అని చాలామంది భావించారు. వెళ్ళిపో వెళ్ళిపో అని అతని ఆత్మని ప్రార్థించారు, పూజలు జరిపారు. ఆ కథలో మరో పాత్ర గిరి. అతడి కథే ఈ నవలంతా. కాబట్టి ఇక్కడ అతడి గురించి చెప్పడం అవసరం. మధ్యలో ముగిసిపోయే పాత్రతో ఈ కథ ప్రారంభించడం మంచిది. అందుకని పద్మజ శేఖర్లతో ప్రారంభిస్తాను. మాయమైన నౌకలో మారణాయుధాలు ఉన్నాయా? గత నెలలో మన దేశానికి చెందిన నౌక ఒకటి అరేబియా సముద్రంలో ఉన్నట్లుండి మాయమైపోయింది అనే వార్త వచ్చింది. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ నౌకలో 50 మంది సిబ్బంది ఉన్నారు. ఎవరి జాడా తెలియలేదు. ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా అది ప్రయాణయోగ్యం కాని నౌక అని, బహుశా నడి సముద్రంలో మునిగిపోయి ఉంటుందని ప్రభుత్వం సమాధానమిచ్చింది. అయితే ఈ నౌకలో ఉన్నది కేవలం కొన్ని ఇంజనీరింగ్ పరికరాలు మాత్రమే అన్న వార్త అబద్ధమని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ నౌకలో మిలిటరీకి సంబంధించిన యుద్ధ పరికరాలున్నాయని, బహుశా ఈ నౌక దారి మళ్లింపబడి ఉండొచ్చని ఒక వార్త. అదే నిజమైన పక్షంలో ఇది తీసి పారేయాల్సిన విషయం అయితే కాదు. ఇప్పటికే దేశం అల్లకల్లోలంగా ఉంది. ఈ ఆయుధాలు పడకూడని వాళ్ల చేతుల్లో పడితే దేశం అరాచకమైపోతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం వెంటనే ఈ విషయమై దర్యాప్తు చేయించాలని మీ పత్రిక ద్వారా విన్నవించుకుంటున్నాం. చేతిలో పుస్తకం పక్కన పెట్టి ఫోన్ తీసి నంబర్ డైల్ చేసింది పద్మజ. సోమశేఖరం హియర్. అవతల నుంచి వినిపించగానే ఒకసారి ఇక్కడికి రాగలరా అని అడిగింది. ఇప్పుడే వస్తున్నాను. ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ క్రేడిల్ మీదుంచి ఆలోచనలో పడింది పద్మజ. భారతదేశం అంటే పుణ్యభూమి. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికి దైవస్మృతి చేసుకునే ప్రజలున్న ధర్మభూమి అని గొప్పగా చెప్పుకుంటాం. ప్రతి వీధికి ఒక గుడి, ప్రతి గుడికి ఒక్కో దేవుడు వెలసిన దేశం. పండుగొచ్చిందంటే ప్రతి పుణ్యస్థలంలో జనం కిటకిటలాడుతూ ఉంటారు. 15 రోజులకు పండుగ వస్తూనే ఉంటుంది. ఇంతటి దైవభక్తి పాపభీతి ఉన్న మీ కర్మభూమిలో రోజురోజుకి ఇన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయి, ఎందువల్ల? లోపం ఎక్కడుంది? తలుపు మీద టక్ టక్ మని 2 సార్లు చప్పుడవడంతో ఆలోచనలోంచి బయటపడింది పద్మజ. కమిన్. లోపలికొచ్చాడు సోమశేఖరం. అతని దృష్టి టేబుల్ మీదున్న ఫైల్ మీద, పుస్తకం మీద పడింది. అయితే మీరు చూశారన్నమాట, నేనే ఫోన్ చేసి చెప్తామనుకున్నాను. వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. వీళ్ళకి ఈ వార్త ఎలా అందుంటుంది? తన డిపార్ట్మెంట్లో తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదే అడిగింది. ఏముంది, ప్రతిదానికే ఒక ధర ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బుకి అమ్ముడుపోని వస్తువు లేదు మార్కెట్లో. అన్నిటికంటే త్వరగా అమ్ముడుపోయేది మనిషే. రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? ఆ సమయాల్లో చుట్టుపక్కల ప్రయాణం చేసిన నౌకల గురించి విచారిస్తే ఒకే ఒక నౌక ఆ ప్రాంతంలో కనిపించినట్లు జపాన్ దేశ విమాన పైలట్ చెప్పాడు. కానీ దానిమీద ఎలాంటి పేరు కనిపించలేదట. అంటే అది ప్రశ్నార్థకంగా ఆపేసింది పద్మజ. అయ్యుండొచ్చు. నౌకలో సరుకు గురించి చాలా రహస్యంగా ఉంచబడింది. అయినా అది తెలుసుకొని ప్రయత్నం చేయగలిగారంటే అది మామూలు మనుషుల పని కాదు, పెద్ద ముఠాయే అయ్యుండాలి. ఇంకో రకంగా చూస్తే ఓడ ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉండడానికి కూడా అవకాశం ఉంది. SOS అయినా ఇవ్వకుండానే అలా జరిగి ఉంటుందా అని. ఉండొచ్చు. జేబులోంచి కాగితం తీసి చదివాడు సోమశేఖరం. 1913లో మహాజాగ్రమిత్ర అనే నౌక, 1975లో ఆకాష్ మారు 2 అనే నౌక,
బంగాళాఖాతంలో అదృశ్యమైపోయాయి. 1977లో చంద్రగుప్త అనే నౌక పసిఫిక్ మహాసముద్రంలో అలాగే మాయమైంది. 1979లో గోవా నుంచి జర్మనీకి ఇనుప ఖనిజం తీసుకెళ్తున్న కైరాళి అనే నౌక అరేబియా సముద్రంలో ఏ విధమైన సూచన ఇవ్వకుండానే మాయమైంది. ఈ మధ్యకాలంలో చాలా నౌకలు ఇలాగే మాయమయ్యాయని రిపోర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు మన డిపార్ట్మెంట్కి సంబంధించినది కాబట్టి మన దాకా వచ్చింది. కారణాలు విచారిస్తే ఒకటి హైజాకింగ్ అయి ఉండాలి, రెండు ప్రమాదవశాత్తు అంటే ఏదో ఒక సబ్మెరైన్ చూడకుండా గుద్దేయడం కావచ్చు, బాయిలర్ ఒక్కసారిగా పగిలిపోవడం వల్ల కూడా కావచ్చు, దేనివల్ల అయినా అయి ఉండొచ్చు. ఇన్ని నౌకలు ఇలా మాయమవుతున్నాయంటే ఎవరు పరిష్కారం కనుక్కోలేదా? ఉంది EPIRB ఎమర్జెన్సీ పొజిషన్ ఇండికేటింగ్ రేడియో బీకాన్ పద్ధతి, ఒక్కటే దీనికి పరిష్కారం. దీన్ని డెక్ మీద అమరుస్తారు. పడవకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇది ఆటోమేటిక్గా సిగ్నల్ పంపుతుంది. నేల మీద తేలుతూ నౌక ఎక్కడ మురిగిందో తెలియజేస్తుంది. బహుశా మన దేశంలో 1990 కల్లా ఇది అమల్లోకి రావచ్చు. రిపోర్ట్ మూసేస్తూ అన్నాడు సోమశేఖరం. ఇంకా అన్నేళ్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో, బాధగా అంది పద్మజ. అయినా శేఖరం, కేవలం డబ్బు కోసం ప్రాణాలతో ఆడుకోగలిగే మనుషులు మన ప్రజల్లో ఉన్నారంటే ఆశ్చర్యం కదా. ఎంతకీ ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి అడిగాడు. చేసేదే ఉంది, ముందుగా ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం, ఆ నౌకలో ఆయుధాలున్నాయన్న వార్తను ఖండిస్తూ, లేకపోతే రేపు పార్లమెంట్లో అపోజిషన్ దాడి, తర్వాత మన మీద పైవాళ్ల దాడి మొదలవుతుంది. ఇక పరిశోధన విషయానికి వస్తే ముందుగా గోవా బొంబాయిల నుంచి మొదలు పెడితే బాగుంటుంది, టకా టకా ప్లాన్ గురించి వివరించింది పద్మజ. అయితే నేను వెళ్ళి పత్రికా ప్రకటన పంపిస్తాను, లేచాడు సోమశేఖరం. అన్నట్టు ఇవాళ సాయంత్రం ప్రకాశ్రావు గారింట్లో పార్టీకి వస్తున్నారా అడిగింది. లేదు, ఇవాళ సాయంత్రం ఇంట్లోనే ఉంటానని అమ్మకు ప్రామిస్ చేశాను. ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, చెప్పిన మాట విందగా, కాస్త బాగుండగానే లేచి ఇంటి పనంతా చేస్తూ ఉంటుంది. పోనీ పెళ్లి చేసుకోరాదు, ఆవిడ సంతోషిస్తుంది, మీకు భారం తగ్గుతుంది. బాలేవారే, అప్పుడు ఉద్యోగం మానేయాల్సి వస్తుంది. దేనికి? మరి ఇద్దరు కోరికలు తీరుస్తూ ఉండాలి కదా. పద్మజ నవ్వేసింది. అతడు ఆగి ఏదో చెప్పబోయి మనసు మార్చుకొని వెళ్ళిపోయాడు. ఒక పని చేయడానికి ఒక్క క్షణం తటపటాయిస్తే జీవితంలో ప్రతి క్షణము ఒక్కోసారి విచారించవలసి వస్తుంది. రామయ్య, అమ్మా, హిమజ వస్తే చెప్పు నేను ప్రకాశ్రావు గారింటికి పార్టీకి వెళ్ళానని. వస్తానంటే రమ్మను, ఇద్దరం కలిసి తిరిగి వచ్చేస్తాం అంది హిమజ, ఆమె చెల్లెలు. అలాగేనమ్మా. సాయంత్రం 7 దాటింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది అనుకుంటూ బయలుదేరింది పద్మజ. ప్రకాశ్రావు ఒకప్పుడు ఆమెకు పై అధికారే కాకుండా కుటుంబ స్నేహితుడు కూడా. తండ్రి పోయినప్పుడు ఆస్తి వ్యవహారాలన్నీ చక్కబెట్టింది ఆయనే. రిటైర్ అయినా ఏ విషయంలో అయినా సలహా కావాలంటే ఆయన దగ్గరికే వెళ్తూ ఉంటుంది పద్మజ. ఈ మధ్య పార్టీలకు వెళ్లాలంటే విసుగ్గా ఉంటుంది. వెళ్ళినప్పటి నుంచి తల్లి తండ్రి లేని తమకు పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత తమ మీద ఉన్నట్టుగా మాట్లాడతారు అందరూ. వెళ్ళకపోయినా బాగుండదు, పెళ్లి చేసుకోకూడదనే కాదు, కానీ ఈ విషయం గురించి ఆలోచించలేదు ఇంతవరకు. ఇవాళ ఎంతమంది ప్రశ్నలు ఎదుర్కోవాలో అనుకుంటూ కార్ పార్క్ చేసింది పద్మజ. అప్పటికే పార్టీ మొదలైనట్టుంది. అంతా హడావిడిగా ఉంది. హలో పద్మ, ఒక్కదానివే వచ్చామే, హిమజ రాలేదా? మిస్సెస్ ప్రకాశ్రావు పలకరించింది. లేదంటి, దానికోసం వెయిట్ చేస్తూ ఆలస్యం అయింది. రాదావాళ్ళేరి? చుట్టూ చూస్తూ అడిగింది. ఇక్కడే ఉండాలమ్మా, చూడు. మరెవరో అతిథులు రావడంతో హడావిడిగా వెళ్ళిపోయింది ఆవిడ. హాల్ అంతా కలే చూసింది పద్మజ. రాధా ఒక పెద్ద గుంపులో నిలబడి సీరియస్గా వాదిస్తోంది. అటువైపు నడిచింది పద్మజ. హలో పద్మ, ఏంటి కనిపించడం మానేశావు? మధ్యలో డాక్టర్ రామకృష్ణ అడ్డుపడ్డాడు. హలో అంకుల్, మీకోసం చూస్తున్నాను. మీరిచ్చిన టాబ్లెట్స్ బాగా పనిచేస్తున్నాయి, హాయిగా నిద్రపోతున్నాను. అలా అని అలవాటుగా చేసుకోకు. అయినా ఆఫీస్ విషయాల గురించి అంత టెన్షన్ పనికిరాదమ్మా, ఆ విషయాలు ఆఫీస్లోనే మర్చిపోవాలి. పద్మక్క వచ్చావా? నీకోసమే చూస్తున్నాను, ఒకసారి ట్రా. మన పరువు కాపాడాలి వాళ్ళ నువ్వు. సారీ అంకుల్ అని రామకృష్ణతో చెప్పి పద్మజాని హడావిడిగా లాక్కెళ్ళింది రాధ. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక 10 మంది దాకా ఉన్నారు. చూడక్క, ఆడవాళ్లకు బుర్ర ఉండదంటూ జోక్స్ వేస్తున్నారిక్కడ, ఇక మొదలు పెట్టండి ధీమాగా అంది రాధ. నమస్కారం ఝాన్సీరాణి గారు అన్నాడతను.
తలెత్తి సూటిగా చూసింది అతని వైపు. 6 అడుగుల ఎత్తు, మంచి పర్సనాలిటీతో దృఢంగా ఉన్నాడతను. సీరియస్గా చూస్తున్నా కళ్ళు కొంటిగా నవ్వుతున్నాయి. నమస్తే రాణా ప్రతాప్ గారు అంది సీరియస్గా. అందరూ ఫక్కున నవ్వారు. జోక్గా తీసుకోకండి, మా అక్క అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి మరి అంది రాధ. అసలు పరిచయం చేయకుండానే? ఓ సారీ, ఈమె మా పద్మజ అక్క. అక్క వీరు గిరిధర్ అని. ఆగండి, నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. పేరు గిరిధర్, ఊరు ప్రస్తుతం ఇదే. ఎగుడు దిగుడుల మధ్య మతి పోగొట్టుకుంటున్నవాణ్ణి. అంటే ఎగుమతి దిగుమతి వ్యాపారస్తునిలేండి. ఆ పరిచయాల సంగతలా వదిలేసి ఇందాక అడిగిన ప్రశ్న అడగండి. మీటీ గుటి చావులాంగ్నా అంటే ఏంటి అని అడిగానండి. ఎవరు చెప్పలేక పైగా నా మీద అరుస్తున్నారు. క్లూ కూడా ఇచ్చాను, అందరికీ తెలిసిందే అది అని నవ్వింది పద్మజ. టిబెటన్లు ఎవరెస్ట్ శిఖరాన్ని పిలిచే పేరది. బాబ్రే, నిజంగానే మీరు జీనియస్ ఆశ్చర్యంగా అన్నాడు గిరి. మా అక్క ఐఏఎస్ గర్వంగా అంది రాధ. నిజంగానా? నేను కూడా ఐఏఎస్ఏలేండి సీరియస్గా అన్నాడు అతను. అంటే ఐఎమ్ స్టూపిడ్ అని అందరూ నవ్వారు. పద్మజ మొహం ఎర్రబడింది. ఇందాకటి ఇంకో ప్రశ్న చెప్పక్క, మోనాలిసా పెయింటింగ్ ప్రత్యేకత ఏంటి? ఆమె చిరునవ్వు తప్ప ఇంకేముందో నువ్వే చెప్పు. ఇంకేదో ప్రత్యేకత ఉంది మీరు సరిగ్గా చూస్తే అంటున్నారు ఈయన. మోనాలిసాకు కనుబొమ్మ లేవు. ఆ రోజుల్లో అదొక ఫ్యాషన్. అసలు ఆమె బొమ్మ వేసినప్పుడు ఆమె భర్తకు నచ్చక ఆ పెయింటింగ్ తీసుకెళ్లలేదంట. అప్పుడు ఆ దేశ యువరాజు దాన్ని కొనుక్కొని బాత్రూంలో తగిలించుకున్నాడట చెప్పింది పద్మజ. అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. నిజంగా అన్నిసార్లు ఆ బొమ్మను చూసినా ఈ విషయాన్ని గమనించలేదెప్పుడు. గిరి పెద్దగా నవ్వి చప్పట్లు కొట్టడంతో అందరూ చేతులు కలిపారు. ఇప్పుడు నువ్వో ప్రశ్న వెయ్యాక చూద్దాం అంది ఉత్సాహంగా రాధ. వదిలే, నవ్వేసింది పద్మజ. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నీ చదివేదాన్ని. ఇప్పుడు పుస్తకం ముట్టుకోవడానికి టైం ఉండడం లేదు. మర్యాదగా తప్పించుకోబోయింది. ఒక్కటన్నా అడగాలి, తప్పదు, మీ తెలివితేటలు నిరూపించుకోవాలిగా అన్నాడు గిరి. సరే ఒక అగిపెట్టివ్వండి అంటూ చాలా పాతలెక్కే, కానీ ఎంతమంది చేయగలరో చూద్దాం అని అందులోంచి 17 అగ్గిపుల్లలు తీసి 5 స్క్వేర్స్గా అమర్చింది. ఒకసారి మీ డిస్ప్లే చూస్తే ఆ అరేంజ్మెంట్ మీకు కనిపిస్తుంది. తర్వాత వాళ్ల వైపు తిరిగి ఇందులోంచి కేవలం 2 అగ్గిపుల్లలు మాత్రమే వేరే చోటకి మార్చి 4 స్క్వేర్స్ చేయాలి. బెస్ట్ ఆఫ్ లక్ అంది. అందరూ బల్ల చుట్టూ మోగారు. చేశాక చెప్పండి, నేను అంకుల్ దగ్గరికి వెళ్తున్నాను అంటూ వెళ్ళి, అంకుల్ మీతో మాట్లాడాలి ప్రకాశ్రావుతో అంది పద్మజ వేరే గదిలో ఉన్న ఆయనతో. పద, లోపలికెళ్దాం. స్టడీ రూంలోకి దారి తీశాడు. చెప్పు, మళ్ళీ ఏం సమస్య వచ్చి పడింది? సోఫాలో కూర్చుంటూ అన్నారు. లార్కిన్ బ్రదర్స్ విషయం బయటపడ్డాక చాలా జాగ్రత్త పడుతున్నావు అంకుల్. డిపార్ట్మెంట్లో తప్ప మరెవ్వరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా చూస్తున్నాం. అయినా కొన్ని సీక్రెట్స్ బయటపడుతున్నట్టు అనుమానంగా ఉంది. నౌక విషయం చెప్పింది. నీ ప్లాన్ ఏంటి అడిగారు. వివరించింది పద్మజ. బాగానే ఉంది, ఎవరు చూస్తున్నారు? సోమశేఖర్ అని పంపుదాం అనుకుంటున్నాను. గుడ్, కానీ 2-3 సూచనలిచ్చాడు ఆయన. అందుకే ఆయనంటే అభిమానం పద్మజకి. ఆయన అనుభవం చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అంకుల్. యో వెల్కమ్ బేబీ, నా సహాయం నీకెప్పుడూ ఉంటుంది. సరే కానీ పెళ్లి విషయం ఏం ఆలోచించావు? సంబంధం చూడనా అడిగారు. త్వరలోనే చెప్తాను అంకుల్ అంటూ బయటకు వచ్చింది. సమాధానం దొరికిందా? పక్కగా వచ్చి సీక్రెట్గా అడిగాడు గిరి ఆమె రూమ్లోంచి బయటికి రాగానే. దేనికి? ఒక్క క్షణం ఆమెకి అర్థం కాలేదు. స్టడీ రూమ్లో అంతసేపు ఉంటే అసలు సమాధానం మీకు తెలియదేమో, వెతుకుతున్నారేమో అనుకున్నాను. అదా, తేలిగ్గా నవ్వేసింది. సమాధానం నాకు ముందే తెలుసు. అక్కడ పుస్తకాల్లో దొరుకుతుంది అనుకుంటే వెళ్ళి వెతకండి, నాకు అభ్యంతరం ఏం లేదు. ఏంటోనండి, ఇవాళ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. తెలివితేటలన్నీ హరించిపోయాయి అనిపిస్తుంది. పోనీ ఈసారి కాస్త మతిని దిగుమతి చేసుకోండి. తెప్పించుకోవడం దేనికి? ఇక్కడే దొరుకుతుందిగా. అతని చూపుల్ని తట్టుకోలేక తల తిప్పుకుంది పద్మజ. డిన్నర్ రెడీ అనుకుంటాను, పదండి అని మాట మార్చేసింది. పద్మజ వెనకే వచ్చి ఆమె ప్లేట్లో ఏవేం పెట్టుకుంటుందో దాన్నే గమనిస్తూ నిలబడ్డాడు గిరి. ఏంటి అలా చూస్తున్నారు, వడ్డించుకోండి. ఆహా, తెలివితేటలు కలగడానికి మీరేం తింటున్నారో తెలుసుకుందామని చూస్తున్నాను. అతని మొహం చూసి పక్కున నవ్వింది పద్మజ. పద్మజ ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. హాల్లోనే కూర్చుంది హిమజ. ఎప్పుడొచ్చావు, పార్టీకి రాలేదే? కళాభవన్లో నేపాల్ బొమ్మల ప్రదర్శన మీద ఆర్టికల్ తయారు చేస్తున్నానక్క,
అక్కడే ఆలస్యం అయిపోయింది అంది హిమజ. ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరు? సోమశేఖరమా? సాలోచనగా ఫోన్ తీసింది పద్మజ. హలో జీనియస్, అవతల వైపు నుంచి వినిపించింది. మీరా? అంది ఆశ్చర్యంగా. మీరాని కాదు, గిరిని. పాత జోకే, ఏంటి ఇంతలోనే ఫోన్? అదే, పజిల్కి జవాబు చెప్తారేమోనని తెలుసుకుంటే గానీ నిద్ర పట్టేలా లేదు. అసలు ఆ పొల్లలు తీయకూడదా? లేదు, ఆ 17 పొల్లలతోనే కేవలం 2 పొల్లల్ని వేరే చోటకి మార్చి 4 స్క్వేర్స్ చేయాలి. రావడం లేదండి. అందుకే రాత్రంతా కూర్చొని ప్రయత్నించండి, తెలుస్తుంది. ఫోన్లో చెప్పేది కాదు. సరే, మీరు చెప్పాక తప్పుతుందా? అలాగే చేస్తాను. ప్రొద్దుటే వచ్చి చూపించాలని ఉంది, రమ్మంటారా? పొద్దునే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సారీ, చాలా ముఖ్యమైన పనులున్నాయి. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి, అప్పుడే వస్తాను. మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఇంటికి వస్తాను, లంచ్కి. అప్పుడు రండి. ఏంటి, భోజనానికే రమ్మంటున్నారు? సంభ్రమంగా అడిగాడు. భోజనానికే రమ్మంటున్నాను, తప్పేం లేదుగా. అస్సలు లేదు, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్, జింజర్ చికెన్ అంటే ఇష్టం. అలాగే చేయమని చెప్తాను. రేపు వస్తారుగా? డెఫినెట్గా. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఎవరక్క? అడిగింది హిమజ. ఒక ఫ్రెండ్, గిరి అని, పార్టీలో పరిచయం అయ్యాళ్లే. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తి పద్మజ హలో అంది. ఈసారి ఫోన్ చేసింది సోమశేఖరం. భోజనం గురించి కాదు, అతడికి అంత ధైర్యం లేదు. అతడు మాట్లాడుతుంది మరో ముఖ్య విషయం. చంద్రుడు కనబడలేదని ఏడిస్తే కళ్ళ నిండా నీళ్లు నిండి నక్షత్రాలు కూడా కనపడవు. అయితే మన అనుమానం నిజమే అయిందన్నమాట అంది. అవును, రేపు పొద్దుటే 7 గంటలకి మీటింగ్ పెట్టుకున్నాం. మీరు 6:30 వచ్చేయండి, రిపోర్ట్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టాను, ఒకసారి చూద్దురుగాని అన్నాడు సోమశేఖరం. అంటే మీరింకా ఇంటికి వెళ్ళలేదా? ఇప్పటివరకు ఆఫీస్లోనే. లేదు పద్మజ, సాయంత్రం బయలుదేరుతూ ఉండగా వార్త తెలిసింది. మిమ్మల్ని పార్టీలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోయింది. అంతగా అవసరమైతే ప్రకాశ్రావు గారి ఇంటికే వద్దాం అనుకున్నాను, అవసరం రాలేదు. థ్యాంక్ యూ. ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. పొద్దుటే వస్తాను, గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు పొద్దున్న దాదాపు 15 సభ్యులు ఉన్నారు సమావేశంలో. మిస్ పద్మజ, మీరు మొదలు పెడతారా? అడిగాడు డిఫెన్స్ సెక్రటరీ. చిన్నగా గొంతు సవరించుకుంది పద్మజ. కొద్ది రోజుల క్రితం కొన్ని యుద్ధ పరికరాలను, ఆయుధాలను ఫ్రాన్స్ నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం మన దేశానికి కలిగింది. ఆ సమయంలోనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి వస్తున్న నౌక భారత్ కొన్ని ఇంజనీరింగ్ పార్ట్స్ తీసుకువస్తోందని తెలియగానే ప్రభుత్వం అనుమతి తీసుకుని మన ఆయుధాల్ని కూడా రహస్యంగా నౌకలో తెప్పించుకోవడానికి పర్మిషన్ తెప్పించాం. ఆ విషయం నౌక కెప్టెన్కి, షిప్పింగ్ కంపెనీ ఆనర్కి మాత్రమే తెలుసు. ఇంకెవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ నౌక ఇంకా 4 రోజుల్లో భారతదేశం చేరుతుందనగా ఉన్నట్టుండి మాయమైపోయిందనే వార్త వచ్చింది. డేంజర్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జాడ తెలియలేదు. పరిశోధన వల్ల తేలిందేంటంటే, అంతకు 2 రోజుల క్రితం బాయిలర్ ఫీట్ పైప్ పగిలి కొంత ట్రబుల్ ఇచ్చిందని, దాన్ని టెంపరీగా రిపేర్ చేయడం జరిగిందని, బహుశా ఒక్కసారిగా బాయిలర్ బర్స్ట్ అయి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నౌక పగిలిపోయి ఉంటుందని అనుమానించాం. అయినా పూర్తిగా నిర్ధారణ చేయడానికి దర్యాప్తు చేస్తున్నాం. నిన్న మధ్యాహ్నం పంజాబ్లోని ఫిరాద్ కోటలో స్కూటర్ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని 2 గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారన్న వార్త మీరు వినే ఉంటారు. మేము ఆ వార్తకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు మొదట్లో. కానీ ఆ 2 వ్యక్తులు పట్టుబడ్డారని, వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయుధాల మీద ఫ్రాన్స్ దేశం మార్కింగ్స్ ఉన్నాయని తెలియగానే డిపార్ట్మెంట్ నుంచి మిస్టర్ సోమశేఖరం వెంటనే ఎంక్వైరీ చేశారు. అవి భారత్లో రావాల్సిన ఆయుధాలని నిర్ధారణగా తెలిసింది. జెంటిల్మెన్, ఇది మొత్తం ఆయుధాల లిస్టు అందించింది. ఈ లిస్టులో ఉన్న వస్తువులన్నీ అక్రమంగా మన దేశంలోకే ప్రవేశించాయన్నమాట. ఇప్పుడు మన ముందున్న సమస్య కేవలం ఆయుధాలు ఎవరి చేతిలో పడ్డాయన్న విషయం ఒక్కటే కాదు. ఎంతో సీక్రెట్గా ఉంచిన ఈ విషయం బయటికి ఎలా వచ్చింది, ఏ విధంగా ఆయుధాలు రవాణా కాబడ్డాయి అన్నది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే హోంశాఖ ప్రతినిధులను, సిబిఐ అధికారులను కూడా పిలిపించడం జరిగింది. పద్మజ ముగించింది. గదిలో కాసేపు నిశ్శబ్దం. బహుశా అవి పొరుగు దేశంలోకి దారి మళ్లింపబడి సరిహద్దు నుంచి రోడ్డు ద్వారా మన దేశంలోకి చేరుతూ ఉండొచ్చు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని దర్యాప్తు చేయడం సులభం అనుకుంటాను అన్నాడు ఒక అధికారి. అంతకంటే ముఖ్యం
ఎవరి ద్వారా ఈ విషయాలు బయటపడుతున్నాయన్న విషయం. ఇది మా డిఫెన్స్ సెక్రటేరియట్లోనూ ప్రైమ్ మినిస్టర్స్ సెక్రటేరియట్లోనూ తప్ప బయట వాళ్లకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు అందరినీ అనుమానించాల్సి వస్తుంది. సీజర్స్ నైఫ్లా అబౌవ్ సస్పిషన్ అని ఎవరిని వదలకుండా అందరినీ చెక్ చేయడం అవసరం అని నా ఉద్దేశం, సోమశేఖరం అన్నాడు. అది నిజమే, ఒకరిద్దరూ వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇది చాలా రహస్యంగా జరగాలి. ఈ విషయం ఏమాత్రం బయటకొచ్చినా ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి, మరో అధికారి అన్నాడు. అసలు ఈ విషయం బయటపడితే పార్లమెంట్లో ప్రతిపక్షాల బాధ భరించలేం, దాంతో గొడవ మరింత ఎక్కువ అవుతుంది, హోంశాఖ అధికారి అన్నాడు. ఏదో అనుపోయిన పద్మజాను పక్కనుంచి వారించాడు సోమశేఖరం. బయటకొచ్చాక వీళ్ల భయం అంతా ప్రతిపక్షాల వాళ్ల మాటలు పడాల్సి వస్తుందని, అంతేకాని అమాయక ప్రజల ప్రాణాల గురించి కాదు, బ్లడీ పాలిటిక్స్, కోపంగా అంది పద్మజ. నిజమే పద్మజ, కానీ మీరా మాట అక్కడ అని ప్రయోజనం లేదు. వాళ్ళకే శత్రువులు అవడం తప్ప, పేరుకి డెమోక్రసీయే కానీ అసలు సిసలైన ఫ్యాసిస్ట్ సొసైటీ మంది. నిజమే, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మీరు పరిశోధన సాగించండి. నా అనుమానం ప్రకారం ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ సహకారం కూడా ఉందని, ఆ విషయం పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. మీరొకసారి కొచ్చిన్ వెళ్ళి రావాల్సి ఉంటుంది. అలాగే త్వరలోనే వెళ్తాను అన్నాడు సోమశేఖరం. అతనికి పొద్దుటి జరిగిన విషయం గుర్తొచ్చింది. కేవలం తమ డిపార్ట్మెంట్ కోసం ఏర్పాటు చేయబడిన మీటింగ్ అది, కానీ పద్మజ మీటింగ్కి రాగానే అభ్యంతరం తెలిపింది. ఆమె అన్నమాట సబవే. ఇప్పుడు ఈ సమస్య ఒక డిఫెన్స్కి సంబంధించిందే కాదు, ఎప్పుడైతే ఆయుధాలు ప్రజల చేతిలో పడ్డాయో అప్పుడే హోంశాఖ కూడా రంగంలోకి రావాలి. ఇక ఈ కేసు సిబిఐ అధికారులకు కూడా తెలియచేయాలి అంది. వెంటనే ఏర్పాట్లు చేశారు. మీటింగ్ అనుకున్న దానికంటే 3 గంటల పాటు ఆలస్యంగా మొదలైంది. సోమశేఖరానికి పద్మజ ధైర్యం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కావడానికి తామిద్దరూ ఒకే కేడర్ వాళ్ళు, కానీ డబ్బు కోసం ఉద్యోగం చేయవలసిన అవసరం లేనందువల్లనో, మొదటి నుంచి అలాంటి వాతావరణంలో పెరగడం వల్లనో పద్మజ నిర్భయంగా మాట్లాడగలుగుతుంది. తానేమో ఒక ఇంట్రోవర్ట్, ఏ మాట మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచిస్తాడు. నేను ఇంటికి వెళ్తున్నాను, పద్మజ మాటలకు ఆలోచనలోంచి బయటపడ్డాడతను. ఇంటి ముందు ఆగి ఉన్న ఫియట్ కార్ని చూసి ఆశ్చర్యపడింది పద్మజ. ఎవరబ్బా, హిమజతో ఎవరైనా వచ్చారా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. సుప్రభాతం అన్నాడు గిరి సోఫాలోంచి. అరే, 4 ఖర్చుకుంది పద్మజ. టైం 2:30 దాటింది. అతన్ని భోజనానికి పిలిచిన విషయమే మర్చిపోయింది తాను. సారీ మిస్టర్ గిరి, ఆఫీసులో పని ఎక్కువగా ఉండి ఆలస్యం అయిపోయింది. మరేం పర్వాలేదండి, సారీలేతో సమయం వృధా చేయకుండా రండి, భోజనం చేద్దాం అన్నాడు గిరి. డైనింగ్ టేబుల్ మీద వస్తువులు చూస్తూ ఉంటే గుర్తొచ్చింది పద్మజాకు అతను అడిగిన వంటలు చేయమని చెప్పడం మర్చిపోయానని. సారీ, మీరు అడిగిన భోజనం పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు అదే కదా తింటున్నది, ఎక్కరే చూపిస్తూ అన్నాడు. ఇది కాదు కదా మీరు అడిగింది, మీరు పొరపాటు పడుతున్నారండి, ఇది కోడికూరే, కాకపోతే కోడి ఇంకా పుట్టలేదంతే. పక్కున నవ్వింది పద్మజ. అమ్మయ్యా, అలా నవ్వండి, మీ ఆఫీస్ పనేంటో నాకు అనవసరం, కానీ మీ జీతాలకు బదులుగా తలా కొంచెం సీరియస్నెస్ ఇచ్చి పంపిస్తున్నారేమో అని అనుకున్నాను. నవ్వినా ఇంకా వదలని ఆఫీస్ జ్ఞాపకాలతో టెన్షన్తో ఆలసిన ఆమె ముఖం చూస్తూ చిరునవ్వుతూ అన్నాడు గిరి. ఆహా, కుర్చీ వెనక్కి వాలి అతన్నే చూస్తూ, అయితే మీ కంపెనీకి చాలా లాభాలు వస్తూ ఉండాలి అంది. ఏ, మీరు జీతాలకి బదులు నవ్వుల్ని పంచుతూ ఉంటారు కదా, అందుకే అన్నాను మీరు నేను ఐఏఎస్ఏ, కానీ తేడా ఉంది నవ్వుతూ అన్నాడు గిరి. అన్నట్టు పజిల్ సాల్వ్ చేశారా అడిగింది. ఆ, మీరు ఆజ్ఞాపించాక తప్పుతుందా, పూర్తి చేసే పడుకున్నాను, నాకు బహుమతి కావాలి. ఏం బహుమతి కావాలి? అమ్మయ్యా, ఇప్పటికి పూర్తిగా రిలాక్స్ అయ్యారు, నాకు సీరియస్గా ఉండేవాళ్ళంటే భయం అండి, ఆ బహుమతి చాలు. ఇంతకీ మీ గురించి ఏమీ చెప్పలేదు, అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఆ, చెప్పుకోవడానికి పెద్ద కథేం లేదండి, నాకు 7 నిండగానే నా పనులన్నీ నేనే స్వయంగా చేసుకోవడం మొదలుపెట్టానట. ఇక నా అవసరం లేదు కదా అని అమ్మ వెళ్ళిపోయింది. నాన్న అడిగితే అమ్మ స్వర్గానికి వెళ్ళింది అనేవాడు. కొంచెం జ్ఞాపకం వచ్చాక, నాన్న నేను అమ్మ దగ్గరికే స్వర్గానికి వెళ్తాను అని అడగడం మొదలుపెట్టానట. నువ్వేంట్రా, ముందు నన్ను వెళ్ళని అని ఆయన వెళ్ళిపోయారు. చిన్నతనం చాలా వరకు హాస్టల్లోనే గడిచింది. ఉన్న ఒక్క అక్కయ్య ప్రస్తుతం అమెరికాలో ఉంది, ఇకపోతే డబుల్ గ్రాడ్యుయేట్ని. డబుల్ గ్రాడ్యుయేటా? ఆశ్చర్యంగా అడిగింది. ఆ, బీకాం పాస్ అయ్యాక ఒక గ్రాడ్యుయేట్ని అయ్యాను,
పెళ్లి చేసుకోలేదు కాబట్టి మరో గ్రాడ్యుయేట్ని. మరి ప్రకాశ్రావు గారు ఎలా పరిచయం? అతను మాట్లాడలేదు. ఏ, మాట్లాడడం మానేశారు, జవాబు చెప్పకూడదా? అడిగింది. అబ్బే ఏ లేదు, అక్కయ్య ఉత్తరం రాసింది వాళ్ళింటికి వెళ్లమని, వాళ్ళ అమ్మాయిని చూడమని. ఆమెకు తెలియకుండానే గుండెల్లో ఏదో గుచ్చుకున్న అనుభూతి. అయితే రాధ మరి చిన్నపిల్లలా అనిపించింది నాకు. ఓ, అర్థమైనట్టుగా తలూపింది. అక్కయ్యకి రాస్తున్నాను ఆ విషయమే, అయినా ఏంటో నా ఇష్టం గురించే మాట్లాడుతున్నారు కానీ ఆ అమ్మాయికి నేనంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇప్పుడు. నవ్వేశాడు. ఫోన్ రింగ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, హలో, పద్మజ హియర్ అంది. అవతల వైపు నుంచి, నేనమ్మా ప్రకాశ్రావుని అన్నారాయన. నమస్తే అంకుల్, ఏదో వార్త విన్నానమ్మా, అనుమానం వచ్చి ఫోన్ చేశాను. తర్వాత చెప్తాను అంకుల్, సాయంత్రం ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఉన్నారా అమ్మా పక్కన? సరే, రాధ మాట్లాడుతుందట. అక్క, రాధ గొంతు వినిపించింది. చెప్పు రాధ. నిన్నటి పజిల్ రావడం లేదక్క. చెప్పవు, అది ఫోన్లో చెప్పేది కాదు, సాయంత్రం ఇంటికి వస్తానుగా చెప్తాను. ఆ పెద్ద మనిషికే రాలేదనుకుంటాను, మళ్ళీ మాట్లాడలేదు అంది రాధ అక్కసుగా. నీకేమైనా చెప్పాడా? ఒక్క క్షణం తటపాటయిచ్చింది పద్మజ. అతడు ఇక్కడే ఉన్నాడని చెప్పడం ఇష్టం లేకపోయింది. ఏమో తెలీదు అంది. సరే సాయంత్రం వస్తావుగా, బాయ్. ఫోన్ పెట్టేసింది రాధ. సీరియస్గా కూర్చున్నాడు గిరి. ఏంటి తిట్టుకుంటున్నారా? అడిగింది చిరునవ్వుతో. అవును అన్నాడు మరింత సీరియస్గా. మిమ్మల్ని కాదు, అలెగ్జాండర్ గ్రహం బిల్ని తిట్టుకుంటున్నాను. పని పాట లేకపోతే ఏ సేఫ్టీ పిన్నో కనిపెట్టుండొచ్చుగా, టెలిఫోన్ ఎందుకు కనిపెట్టాం? అతని మొహం చూస్తే నవ్వొచ్చింది పద్మజాకి. అన్నట్లు రాధ ఫోన్ చేసింది. పజిల్కి సమాధానం రాలేదట. రాధ, నాకు తెలుసులేండి, నేనేమో ఐఏఎస్ పాస్ అయ్యాను, తనది పాస్ అవ్వలేదు కదా. సరే, ఇంకేంటి విశేషాలు చెప్పండి, సోఫాలో కూర్చుంటూ అంది. అంటే ఇంకా వెళ్ళి రమ్మని అర్థం అన్నమాట, వెళ్ళొస్తాను అన్నట్లు మళ్ళీ రావచ్చు కదా? తప్పకుండా, మీరు అడిగిన భోజనం పెట్టాలి కదా. అన్ని రోజులు నేను ఆగలేనండి. ఎన్ని రోజులు? అదే, మీ ఇంట్లో కోడి పుట్టాలి, పెరిగి పెద్దవ్వాలి, అప్పటిదాకానా? అంత అవసరం లేదులేండి, త్వరలోనే కలుద్దాం. అయితే మీకు ఎప్పుడు వీలో చెప్పండి, నేనే మీకు ఇష్టమైన భోజనం మీకు ఇష్టమైన హోటల్లో ఇస్తాను. రేపు ఎప్పుడైనా ఫోన్ చేయండి, చెప్తాను. అలాగే, అలెగ్జాండర్ గ్రాంబెల్ ఎంత మంచోడో, టెలిఫోన్ కనిపెట్టాడు కదండి, అమాయకంగా అన్నాడు. అవకాశం ఒకేసారి తలుపు కొడుతుంది అంటారు, దురదృష్టం మాత్రం తెరుచుకునే వరకు కొడుతూనే ఉంటుంది. చిన్న తోట అనబడే ఇంటి వెనుక ఉన్న ఆ పచ్చటి ప్రదేశంలో అణు అణువులో తొణికిసలాడుతున్నది శ్రమైక జీవన సౌందర్యం. నిర్లక్ష్యంగా పెరిగి అల్లుకున్న ఒక క్రమం కనిపిస్తుంది. ఒక మూలగా జాజి పందిరి, పందిరి కింద పచ్చగడ్డి. అక్కడ కుర్చీ వేసుకొని కూర్చోడం ఇష్టం ఉండదు సోమశేఖరానికి. ఒక దిండు వేసుకొని తల వాల్చి పడుకుని మౌతార్కిన్ మీద సుహానా సఫర్ పాట ట్యూన్ చేసుకుంటున్నాడు. పక్షుల వలయాకారంలో క్రమశిక్షణతో నడిచే సైనికుల్లా ఆకాశంలో బారులుగా ఎగురుతున్నాయి. సూర్యుడు తన బాధ్యతను చంద్రునికి అప్పచెప్పి క్రమంగా దిగుతున్నాడు. సతమతమయ్యే ఆఫీస్ పనుల్లో ఈ పందిరి, ఈ వాయిద్యం అతని మనసుకి డైవర్ట్ చేసే సాధనాలు, లేకపోతే తనతో సమానంగా ఆలోచించగలిగే తల్లి సహచర్యం. మౌతాగన్ మీద రాగం సరిగ్గా కుదరడం లేదు, అలవాటు తప్పి. ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు. రాగమాలపించి వాగులా ప్రవహించి సొడి చుట్టూ గీతల మరిగిపోనీకే, పాడకే నారాణి పాడకే పాట, పాట మాధుర్యాల ప్రాణాలు మరిగినే. సోమశేఖరం ఒక క్షణం ఆఫీస్, జాజి పందిరి, తన వాయిద్యం అన్నీ మర్చిపోయాడు. వాటి స్థానంలో పూర్తిగా పద్మజ నిండుకుంది. ఒకసారి హిందీ సాహిత్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ పాట గురించి చెప్పింది. పాట మాధుర్యాల ప్రాణాలు మరిగినే అంటే అర్థం చేసుకుంటే ఎంత మంచి భావన అని పద్మజ గుర్తు రాగానే అతడి మనసంతా అదో లాంటి మధురమైన భావనతో నిండిపోయింది. నాకు నిన్ను స్పృశించాలనుంది, ఎందుకలా వణుకుతావు? చూపులెప్పుడో ఆ పని చేసేసాయి కదా. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనుంది, ఎందుకలా భయపడతావు? చెవులుండేది చెక్కిళ్ళ పక్కనే, నా మాటలు ముద్దు కన్నా తీయగా ఆ పక్కనే ఎప్పుడో చేరాయి కదా. సూర్యుడు పయనించని చోటికి పయనమవ్వాలనుంది, ఎందుకంత కంగారు పడతావు? మనోకిరణానికి పరావర్తన సూత్రాలు అడ్డు కావు కదా.
గుడ్ మార్నింగ్ అంటూ లోపలికొచ్చాడు సోమశేఖరం. హలో మార్నింగ్, నవ్వుతూ పలకరించింది హిమజ. ఇంతలో లోపల నుంచి పద్మజ వచ్చింది. రండి, ముందు టిఫిన్ చేద్దరు గాని, మా రామయ్య వంట ఇంతవరకు మీరు రుచి చూడలేదుగా, ఆహ్వానించింది పద్మజ అతని మొహంలో అలసట గమనిస్తూ. వద్దండి, ఇప్పుడే ఇంట్లో తీసుకొని వస్తున్నాను, టీ ఇవ్వండి చాలు, కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. బయటికెళ్లే పనుంది, నేను వెళ్తానక్క, బాయ్, శేఖరానికి చెప్పి వెళ్ళిపోయింది హిమజ. అతనేదో తన అక్కతో మాట్లాడడానికి వచ్చినట్టు గ్రహించింది. చెల్లెలు వెళ్ళిపోయాక, చెప్పండి ఏం జరిగింది అంది పద్మజ అతనికి టీ అందిస్తూ. నిన్న సిబిఐ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి కలిశాడు, మనకు తెలియకుండా చాలా రహస్యాలు బయటపడుతున్నాయి డిపార్ట్మెంట్ నుంచి. ఈ మధ్య కొందరు ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ల విషయమై లిస్ట్ తయారు చేసాం గుర్తుందా, అదింకా అప్రూవ్ కానేలేదు. అప్పుడే కొందరు క్యాన్సిల్ చేయించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తర్వాత మన సీక్రెట్ ఫైల్ నంబర్ 3కి సంబంధించిన కొన్ని పేపర్ల తాలూకా జెరాక్స్ కాపీలు బయట కనిపించాయి. అంటే మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా ఫైల్లో పేపర్లు బయటికి కూడా వెళ్తున్నాయన్నమాట. మీరు నేను జాగ్రత్త పడుతున్నాం, కానీ ఆఫీస్లో మిగతా వాళ్ళు ఫైల్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. నేను నా కళ్ళతో చూశాను, మనం చెప్పినా వినే స్థితిలో లేరెవరు. ఇక మనమే జాగ్రత్త పడాలి, ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. మనం అనుకున్న ప్రకారం మీరు క్యాజువల్గా అన్ని సెంటర్లు తిరిగి వివరాలు సేకరించుకురండి, కొన్ని క్లూలైనా దొరకచ్చు, సాలోచనగా అంది. నేను అదే ప్లాన్తో వచ్చాను, మీరు చెప్పినట్టుగా ముందుగా బాంబే వెళ్తున్నాను ఇవాళ సాయంత్రం. కానీ ఆగిపోయాడు. చెప్పండి, సందేహిస్తారే? ఏం లేదు, అమ్మకి మళ్ళీ జ్వరం వస్తుంది, రేపోసారి శివయ్యని పంపిస్తారేమోనని. పద్మజ నవ్వింది. శేఖరం, ఇన్నాళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నావు, నాతో ఏదైనా చెప్పాలంటే ఎందుకంత సందేహిస్తావు? రేపు శివయ్యని పంపుతాను, నేను వెళ్ళొస్తాను. అసలు ఆవిడని ఇక్కడికే తీసుకొస్తే బాగుండేదేమో. వదిలేండి, తనంత సులభంగా ఇల్లు వదిలి రాదు. సరే మీ ఇష్టం. శేఖరం బయటికి వెళ్తూ ఉంటే అతడి చెవుల్లో ఆమె మాటలే కింగుర్లు తిరుగుతున్నాయి. నాతో చెప్పాలన్నా ఎందుకు సందేహిస్తారు అన్నవి. ప్రేమలో ప్రపంచమంతా ఆనందంగా కనపడటానికి కారణం దగ్గరతనం అనేది ఒక లెక్కలాంటిది కాబట్టి. సంతోషం గుణాకారం, దుఃఖం భాగాహారం, స్నేహం కోడిక, శత్రుత్వం తీసివేత. మనకు కూడా విదేశీయుల్లాగా భోజనం అంటే 4-5 కోర్సులుంటే బాగుంటుంది కదండి. ఎంచక్క ఓ 4 గంటల పాటు డిన్నర్ పేరుతో హోటల్లో గడిపేయచ్చు, స్పూన్తో సూప్ సిప్ చేస్తూ అన్నాడు గిరి. అవునవును, ఈ లోపల తిన్నది అరిగిపోతూ ఉంటే మళ్ళీ తినొచ్చు కూడా, ఇంతకీ హోటల్లో కూర్చొనే గంటలు గడపడం ఎందుకట అంది పద్మజ నవ్వుతూ. ఎప్పుడూ అనిపించదనుకోండి, ఎంత త్వరగా పారిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ స్పెషల్, నా జీవితంలో ఒక స్త్రీకి నేను డిన్నర్ ఇవ్వడం ఇదే మొదటిసారి. మరి అంటే ఇప్పటివరకు వాళ్లే మీకు డిన్నర్ ఇస్తూ వస్తున్నారా? అదిగో మళ్ళీ దెబ్బ కొట్టారు నన్ను. అసలు నాలాంటి వెధవతో అడగ్గానే డిన్నర్కి వచ్చే పిచ్చి తల్లులు ఎవరున్నారు చెప్పండి. నా వేషధారణ చూసి నేను చాలా మోడర్నే అని మీరు అనుకుంటే చాలా పొరపడుతున్నారు గిరి. బారెడు జుట్టుకి పోషణ చేసుకోవడానికి టైం లేక ఇలా పొట్టిగా కత్తిరించుకోవడం తప్ప మిగతా విషయాల్లో నేను చాలా ఆర్థడాక్స్. పొద్దునే లేచి స్నానం చేసి దీపం పెడితే గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఏ, ఎందుకలా నవ్వుతున్నారు? మీరు మరీ అంత ఆర్థడాక్స్ అంటే నమ్మలేకపోతున్నాను, కానీ అదే నిజం గిరిధర్. నాకు టైం లేదు, కానీ వీలుంటే రోజుకి 2 గంటలు పూజ గదిలోనే గడుపుతాను. మా నాన్నగారి దేశభక్తి, మా అమ్మ దైవభక్తి సమపాళ్లలో నాలో కలిసిపోయాయేమో. ఉద్యోగం మానేయాలంటే మనసొప్పదు, దేశానికి కాస్త సేవ చేస్తున్నాననే తృప్తి. అది మా నాన్నగారి కోరిక కాబట్టి తీరుస్తున్నాననే ఆత్మసంతృప్తి. కాకపోతే ఇందాక మీరన్నారే చక్కటి పాట వింటుంటే ఏదో వెలితి అని, అది నేను ఫీల్ అయ్యేదే. కానీ అదేంటో అర్థం కాలేదు ఇంతవరకు. నిద్ర పట్టకపోతే కాసేపు దైవస్మరణ చేసుకొని, అప్పటికే నిద్ర పట్టకపోతే డాక్టర్ ఇచ్చిన మాత్రలు మింగి నిద్ర కొని తెచ్చుకోవడం అలవాటైంది. మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట చెప్తాను పద్మజ, నేను నాస్తికుణ్ణి, కానీ అది కేవలం అక్కయ్యని సంతోష పెట్టడానికే. అబ్బే, కోపం దేనికి, మీరు ఫ్రాంక్గా చెప్పడమే మంచిది కదా. అయితే జోక్ చేయొచ్చనమాట, మీ ఇంట్లో రోజూ కొబ్బరి పచ్చడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అడిగాడు సీరియస్గా. పక్కున నవ్వింది పద్మజ. హమ్మయ్య, మళ్ళీ సంభాషణ దారిలో పడింది. ఇందుకే మన సంభాషణ సీరియస్గా మారడానికి కారణం ఏంటంటారు? కారణం ఏముంది, అన్ని విషయాలు మాట్లాడుకోవాలిగా. అది కాదు, నేను చెప్తా వినండి. మనం సూప్ తీసుకొని 1/2 గంట అయింది, ఇంకా తర్వాత ఐటమే రాలేదు, అది కారణం.
వేడివేడి సూప్ కడుపులో చేరి మనల్ని హాట్ హాట్గా చేస్తుందన్నమాట, వివరించాడు గిరి. బాగుంది, అయితే బేరర్ని పిలిచి కేకలేద్దామా అంది కొంటెగా. వద్దొద్దు, అంత పనిచేయకండి. పాశ్చాత్యుల్లా మనకి భోజనం అన్ని కోర్సులు ఎందుకు పెట్టలేదో ఇప్పుడు అర్థమైంది నాకు. అసలు హోటల్లో 4 గంటలు గడపాలంటే మనొక పని చేయొచ్చు. బాగా మసాలాలు కలిపి గంటన్నరకే ఉడికే పదార్థం ఆర్డర్ ఇస్తే చాలు. ఎలాగో మనం ఆర్డర్ ఇచ్చాకే వంట మొదలు పెడతారు కదా. ఒక్కోసారి మీరు చాలా అవకాశవాదులు అనిపిస్తూ ఉంటుంది మీ మాటలు వింటూ ఉంటే, నవ్వుతూనే అంటించింది పద్మజ. మీలాంటి జీనియస్తో మాట్లాడటం నిజంగా ఒక ఛాలెంజ్. చూడండి, నా తత్వాన్ని ఎంత బాగా కనిపెట్టేశారు. కానీ ఒక్క విషయం, నాకిష్టమైన విషయాల్లో అవకాశవాదినే కాదు ఆశావాదిని కూడా. మరీ అలా జీనియస్ అని పదే పదే అనకండి, ఎవరైనా పప్పులో కాలేస్తూనే ఉంటారు. సర్వర్ తెచ్చిన పదార్థాలు సర్దుతూ అంది పద్మజ. ఇప్పుడే సర్వర్ తెచ్చిన పప్పులో మాత్రం కాలేయకండి, మళ్ళీ తేవడానికి గంట పడుతుంది. అది పప్పు కాదండి బాబు, మీరు ఆర్డర్ చేసిన స్పెషల్ చికెన్ గ్రేవీ అది. ఓహో, అయితే నేను పప్పులో కాలేశానన్నమాట, నేను జీనియస్ని అయిపోతున్నాను చూసారా. ఈ కాస్త పరిచయంతోనే ఆమె మాట్లాడలేదు. ఎందుకో ఈ సంభాషణ కృతంగా అనిపించింది. సరే, ఇప్పుడు భోజనాన్ని సమానంగా పంచుకోవాలన్నమాట, ఆమె ప్లేట్లో వడ్డిస్తూ అన్నాడు గిరిధర్. ఉన్నది ఇద్దరమే కాబట్టి చపాతీలు చెరి 2, రైస్ని 2 భాగాలు చేయడం కష్టం కాదు. కాకపోతే ఎల్ షేప్ స్థలం పజిల్లా ఈ చికెన్ లెగ్ని అన్నట్టు. ఏమండి, మనం ఆర్డర్ చేసింది చికెనే కదా, ఇతని కొంగను పట్టుకొచ్చినట్టున్నాడు, ఒకే కాలు కనిపిస్తుంది. నవ్వింది పద్మజ. మీరు ఆర్డర్ చేసింది హాఫ్ చికెనే, మర్చిపోయారా? ఓ అవును కదూ, నాకంటే ఆ సర్వారేయుడికి లెక్కలు బాగా వచ్చనుకుంటాను. ఇంతకీ దీన్ని పంచుకోవడం ఎలా చెప్పండి? అన్నిటినీ పంచుకోవాల్సిందేనా ఏంటి? మీకు అభ్యంతరం లేకపోతే అన్నిటినీ ఏకంగా పంచుకోవాలనుకుంటున్నాను, మీ జీవితంతో సహా. సూటిగా ఆమె వైపు చూశాడు. పద్మజ షాక్ తగిలినట్టు చూసింది అతని వైపు. ఎందుకో తెలియదు కాని అతడా మాట అనగానే ఆమెకి సోమశేఖరం గుర్తొచ్చాడు. దానికి లాజిక్ లేదు కానీ ఎందుకో మరి. ఈ లోపల గిరి అన్నాడు, నిజం పద్మజ, 2 రోజుల పరిచయానికి ఇలా అడిగాడేంటా అని మీకు ఆశ్చర్యంగా ఉందేమో, కానీ మిమ్మల్ని చూసిన రోజునే నేను చేసుకున్న నిర్ణయం అది. మీరు ఆలోచించే చెప్పండి, తొందర ఏం లేదు. హిమ, ఏంటక్క ఇంకా పడుకోలేదా? పక్క మీద నుంచి లేస్తూ అంది హిమజ. పర్వాలేదు, పడుకో, నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. చెప్పక్క. ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగానా? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎవరో నాకు తెలుసులే, టీజింగ్గా అంది హిమజ. ఆ రోజు పార్టీలో పరిచయం అయ్యాడని చెప్పాను చూడు గిరిధర్, ఆయన్నే. హిమజ నమ్మలేనట్టు చూసింది. చివరికి నెమ్మదిగా, అక్క, నేను నువ్వు సోమశేఖరం గారిని చేసుకుంటావు అనుకున్నాను అంది. సోమశేఖరాన్న? లేదమ్మా, అతని మీద నాకు ఎలాంటి అభిప్రాయం కలగలేదు ఎప్పుడు. మేమిద్దరం మంచి స్నేహితులం అంతే. హిమజ అమ్మ వైపు సూటిగా చూసింది. ఆ అమ్మాయి తెలివైంది, అందుకే ఆ విషయం రెట్టించకుండా, కానీ ఈయన గురించి నీకేమీ తెలియదుగా, 4 రోజుల పరిచయంతో ఈ నిర్ణయం తీసుకున్నావా అంది. అర్థం చేసుకోవడానికి 4 రోజులు చాలనే అనుకుంటున్నాను. మా ఆఫీస్ నుంచి అంత టెన్షన్తో వచ్చే నాకు కావాల్సింది శేఖరావు లాంటి స్నేహితుడు కాదు, నన్ను నవ్వించి మైమర్పించే తోడు కావాలి. గిరి సమక్షంలో నేను అంతా మర్చిపోయి హాయిగా నవ్వగలను, అలాంటి వ్యక్తిని నేను కావాలనుకున్నది. నీకు చెప్పగలిగేటంత దాన్ని కాదు కానీ సాహసం చేస్తున్నావేమో అనిపిస్తుంది. శేఖరం గారు కాస్త బీడియస్తుడే కానీ అతనికి నువ్వంటే చాలా అభిమానం. నిజమేనేమో కానీ అతని మీద నాకు అలాంటి భావం ఎప్పుడూ కలగలేదు. అంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, ఆత్మవంచన అని మనసులోనే అనుకుంది. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతకీ పెళ్ళెప్పుడు? తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో అడిగింది. రేపు ప్రకాశ్రావు అంకుల్తో మాట్లాడి నిర్ణయిస్తాం. గిరి ఈ నెలలోనే చేసుకుందాం అంటున్నాడు. సాగర్ కనిపించి చాలా రోజులైంది, ఎప్పుడొస్తాడు అడిగింది పద్మజ. 2-3 రోజుల్లో రావచ్చక్క. సాగర్ ప్రసక్తి రాగానే సిగ్గుపడింది హిమజ. పద్మజ వెళ్లపోయి ఆగి తటపట ఇస్తూ, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే బాగుంటుందేమో అంది. అందర్నీ అధికారంతో శాసించే అక్క ఈరోజు ఇలా నసకడం చూసి హిమజకి నవ్వొచ్చింది. చూద్దాంలే అక్క అంది హిమజ. గుడ్ నైట్. తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది పద్మజ. పుస్తకంలో సాగర్ ఫోటో తీసి దానివైపే తదేకంగా చూస్తూ, అక్క కూడా అడుగుతుంది త్వరగా రాకూడదు అంటూ ముద్దుగా కోప్పడింది. కళ్ళు మూసుకు పడుతూ ఉంటే ఆమెకి సాగర్తో తొలి పరిచయం గుర్తొచ్చింది.
జర్నలిజం స్టూడెంట్గా ఉన్నప్పుడు అందరూ ఔరంగాబాద్ వెళ్లారు కైలాస్ టెంపుల్ ఫోటో కాంపిటీషన్ పెట్టారు తమకు. అందరూ ఫోటోలు తీసుకుని వెళ్ళాక తను పై అంతస్తులో ఒక మూలగా కూర్చొని కెమెరా అడ్జస్ట్ చేసుకుంటోంది. కెమెరా వ్యూవర్లోంచి యాంగిల్ సరి చూసుకుంటూ ఉంటే కనిపించాడు అతను. మెల్లిగా పై గోపురం మీదకి ఎగబ్రాకుతున్నాడు. కింద నుంచి అతని ఫ్రెండ్స్ కాబోలు అరుస్తున్నారు. బెట్ కట్టాడేమో. అతని పైదాకా వెళ్ళనిచ్చి ఫోటో తీసింది తను. తను కూర్చున్న స్థలం నుంచి ఆ యాంగిల్లో ఫోటో అద్భుతంగా వస్తుంది. తన ఫోటో తీయడం గమనించాడు అతను. కావాలనే 2-3 ఫోజులు ఇచ్చాడు. తాను టకటక ఫోటోలు తీసింది. అతను కిందికి దిగి రాగానే దగ్గరగా వెళ్ళి కోప్పడింది. ఎందుకలా ఎక్కారు? ఎంత రిస్కో తెలుసా? అసలే అంతా రాయి, పడితే ఇంకేమైనా ఉందా? బాగానే ఉంది, చక్కగా ఫోటోలు తీసుకొని ఇప్పుడొచ్చి కోప్పడుతున్నారా? అయినా లైఫ్ ఇస్ అ ఛాలెంజ్ అనుకునే వాళ్ళకి అన్నీ ఛాలెంజ్లే. నవ్వేసి వెళ్ళిపోయాడు. తర్వాత హోటల్లో కనిపించాడు. అక్కడే తెలిసింది అతని పేరు విద్యాసాగర్ అని. ఏదో కంపెనీకి సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు అని. నెల రోజుల తర్వాత ఒక పార్టీలో కనిపించాడు. ఫోటోలు తెచ్చేస్తారనుకున్నాను, రాలేదే అని అడిగాడు. తన ఫోటోకి ప్రైజ్ వచ్చిన సంగతి చెప్పింది. అతను చెప్పిన కంపెనీ పేరు సరిగ్గా గుర్తులేక ఇవ్వలేదు అంది. మర్నాడు ఇంటికొచ్చాడు అతను. అలా తమ పరిచయం ఈరోజు అందరికీ తెలిసిపోయే స్టేజ్లోకి వచ్చింది. అయితే నువ్వు గిరిధర్ని చేసుకోవడానికి నిశ్చయించుకున్నావు అన్నమాట, చాలా సంతోషం. నాకు తెలిసినంత వరకు చాలా మంచోడు, బిజినెస్ కూడా బాగానే ఉంది. అతని సిస్టర్ బాగా తెలుసు నాకు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అసలు అతను నా దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? చెప్పాడు అంకుల్. రాతకి అతనికి వయసులో చాలా తేడా ఉంది, అందుకే సందేహించాను. ఆ విషయం అతనే వచ్చి చెప్పాడనుకో, అతనితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాను. వాళ్ళ సిస్టర్ వస్తుందేమో కనుక్కొని అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. హలో, హేమజా స్పీకింగ్. హాయ్ స్వీటీ, అట్నుంచి సాగర్ కంటాం. సాగర్ ఎప్పుడొచ్చావు? సంభ్రమంగా అడిగింది. ఇప్పుడే రాగానే మొట్టమొదటి చేస్తున్న పని ఇదే. ఏంటో విశేషాలు? వెంటనేరా, బోల్డ్ విశేషాలు. అక్కయ్య పెళ్ళి. ఓహ్, గుడ్ న్యూస్. ఎవరు, సోమశేఖరేనా? కాదు, గిరిధర్ అని బిజినెస్ మ్యాన్. సడన్గా సాగర్ మౌనం వహించాడు. చాలాసేపటి తర్వాత సోమశేఖరం చాలా ఫీల్ అవుతాడు అని క్లుప్తంగా అన్నాడు. అతడు అంత హఠాత్తుగా మౌనం వహించడం హిమజాకి ఆశ్చర్యం కలిగించింది. నువ్వు రారాదు, అన్నీ చెప్తాను, శుభలేఖలు కూడా వచ్చేశాయి అంది. ఓకే, ఇప్పుడే వస్తున్నా, సీయు, సాగర్ నిర్లిప్తంగా అన్నాడు. అతడికి సోమశేఖరం గుర్తొచ్చాడు. జీవితాన్ని సిగరెట్తో పోల్చాడో భగ్న ప్రేమికుడు. దానికి ప్రేమ అనే నిప్పు తగలగానే పొగతో సాగి సాగి బూడిదతో పూర్తవుతుందట. అది నిజమేనేమో. కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఏదో లోకంలో ఉన్నట్టు కూర్చుంది హిమజ. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పటికే ఇన్స్పెక్టర్ ఇంట్లో అందరినీ ఇంట్రాగేట్ చేశాడు. ఆ ఇల్లంతా పోలీసులతో నిండుంది. జరిగిన విషయం చెప్తారా? సౌమ్యంగా అడిగాడు. సాయంత్రం సాగర్ వచ్చాడు, నేనే రమ్మన్నాను. ఇద్దరం హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు సోమశేఖరం వచ్చారు. చాలా దిగులుగా కనిపించారు. అక్క కోసం అడిగారు, తోటలో ఉంది వెళ్ళమన్నాను. బహుశా అక్క పెళ్లి విషయం ఇప్పుడే తెలిసిందేమో, అందుకే అలా ఉన్నారని మేము అనుకున్నాం. సోమశేఖరం భావుకుడు. ఈ వార్తతో చాలా కదిలిపోయినట్లు కనిపించాడు. మీ అక్క పెళ్లి విషయం అతనికి తెలీదా? లేదు, ఊళ్ళో లేరని అక్క చెప్పింది. ఇప్పుడే వచ్చినట్టున్నాడు. తోటలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత ఏం జరిగింది? అతన్ని తోటలో కూర్చోబెట్టి అక్క ఇంట్లోకి వచ్చింది. అప్పటి వరకు నాతో మాట్లాడుతున్న సాగర్ తోటలోకి వెళ్ళాడు. అతడు అలా ఎందుకు వెళ్ళాడో నాకు తెలియదు. నేను శుభలేఖల మీద అడ్రస్లు రాస్తూ కూర్చున్నాను. అంతలో పిస్టల్ పేలిన శబ్దం వినిపించింది. నేను వెంటనే తోటలోకి పరిగెత్తాను. సాగర్ నిర్వీణుడై చూస్తూ ఉన్నాడు. అతడి కాళ్ళ దగ్గర పిస్టల్ ఉంది. సోమశేఖరం కింద పడి కొట్టుకుంటున్నాడు. అప్పుడక్కడ ఎవరెవరున్నారు? సాగర్ ఒక్కడే. అక్క నా వెనకే మేడ దిగి వచ్చింది. రామయ్య, శివయ్య తర్వాత వచ్చారు. హత్య ఎవరు చేసుంటారని మీ ఉద్దేశం? ఆమె వెంటనే చెప్పలేదు. సర్వశక్తులు కూడగట్టుకుని నెమ్మదిగా ఒక్కొక్క అక్షరమే అంటుంటే ఆమె కంఠం దుఃఖంతో పూడికిపోయింది. సాగర్ ఒక్కడే అప్పుడు ప్రదేశంలో ఉన్నది. ఇంకెవరైనా ముందు నుంచే వెళ్ళాలి, మిగతా అందరూ అప్పుడు ఇంట్లోనే ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఆమె వైపు సానుభూతిగా చూశాడు. ఆ మాటల్లోనే తెలుస్తుంది ఆమె అతన్ని ఎంత ప్రేమిస్తుంది అని. సాగర్ ఎందుకు చేస్తుంటాడు అని అడిగాడు. నాకు తెలియదు, కానీ అతనికి తప్ప వేరెవరికీ అవకాశం లేదు, అది మాత్రం చెప్పగలను.
తోటలో మరోవైపు నుంచి కాల్చే అవకాశం లేదు. మీరు చూసినప్పుడు పిస్టల్ సాగర్ చేతిలో ఉందా? లేదు, కింద పడే ఉంది. ఇన్స్పెక్టర్ లేచి పచారులు చేస్తూ, గుండు వీపులోంచి దూసుకుపోయింది కాబట్టి ఇది ఆత్మహత్య కాదు, ఇంతకీ మీ ఉద్దేశం ఈ హత్య సాగరే చేసుంటాడనా? అప్పటికీ ఆ అమ్మాయి కాస్త తేరుకుంది. సాగర్ కాకపోతే నా అంత సంతోషించేవాళ్ళు ఇంకెవరు ఉంటారు? సాగర్కి మీకు ఎలాంటి పరిచయం? ప్రేమించుకున్నాం. అక్క పెళ్లి తర్వాత మా పెళ్లి కూడా త్వరలోనే జరుగుతుందనుకున్నాం. కానీ ఇన్స్పెక్టర్, దీనికి దానికి సమ్మతం లేదు. సోమశేఖరం చాలా మంచివాడు. అతడి హత్యకు నిజంగా సాగరే కారణమైతే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కూడా నేను సిద్ధమే. మీరు చూసేటప్పటికీ శేఖరం కింద పడి కొట్టుకుంటున్నారన్నారు, ఏమైనా మాట్లాడా? ఆ అక్కయ్య అతని దగ్గరికి వెళ్ళింది, పద్మజ ఐ లవ్ యూ, చచ్చిపోయినా ప్రేతమై నీ చుట్టే తిరుగుతూ ఉంటాను అన్నాడు. అవే ఆఖరి మాటలు, వాటినే 2 సార్లు రిపీట్ చేశాడు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని. ఆ తర్వాత పద్మజతో సంభాషణ మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్. మిస్ పద్మజ, మీ మనసు సరిగా లేదని తెలుసు, కానీ మిమ్మల్ని బాధ పెట్టక తప్పడం లేదు. పర్వాలేదు, అడగండి అంది పద్మజ. సోమశేఖరం చావు ఆమెని ఉన్నట్టుండి కృంగతీసింది. పెళ్లి గురించిన ఆలోచనతో, ఊహలతో మరో లోకంలో తేలిపోతున్న దాన్ని ఒక్కసారిగా అంతెత్తు నుంచి కిందకి తోసేసినట్టుగా ఫీల్ అవుతుంది. తనకు పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టడం, అంతలోనే తన ఇంట్లో హత్య జరగడం ఏదో శాపంలా అనిపిస్తుంది. సోమశేఖరం వచ్చాక ఏం జరిగిందో చెప్తారా? అడిగాడు ఇన్స్పెక్టర్. ముందుగా సాగర్ వచ్చాడు. హిమజ తాను మాట్లాడుతూ ఉంటే నేను తోటలోకి వెళ్ళిపోయాను. కాసేపటికి శేఖరం వచ్చాడు తోటలోకి. ఈ మధ్య ఊళ్ళో లేడు, ఆఫీస్ పని మీద బాంబే వెళ్ళాడు. మనిషి చాలా దిగులుగా కనిపించాడు. వాళ్ళ అమ్మగారికి ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేదు, దాని గురించే అలా ఉన్నాడేమో అనుకున్నాను. కానీ అతడు ముందు నా పెళ్లి గురించి అడిగాడు, పెళ్లి నిశ్చయమైంది అని చెప్పాను. అతని ముఖంలో చాలా మార్పు వచ్చింది. గిరిధర్ని చేసుకుంటున్నారంటగా అన్నాడు. అవును అన్నాను. అతని గురించి మీకేం తెలియదుగా అన్నాడు. అన్నీ తెలుసుకుని చేసుకుంటున్నానని సమాధానం చెప్పాను. అతను చాలా ఆందోళనగా కనిపించాడు. తనలో తానే ఏదో కొనుక్కున్నాడు. మనసు, వెల్లడించడం లాంటి పదాలు వినిపించాయి. ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్టు అనిపించింది. మీతో కాస్త సీరియస్గా మాట్లాడాలి అన్నాడు. సరే, ముందు కాఫీ తీసుకొస్తా, ఇక్కడే ఉండండి అని చెప్పి నేను లోపలికొచ్చాను. కాసేపటికి పిస్టల్ పేలిన శబ్దం వినిపించింది. నేను పరిగెత్తుకెళ్ళాను. అప్పటికే అతను చివరి క్షణాల్లో ఉన్నాడు. సాగర్, హిమజ అక్కడే ఉన్నారు. మీ సిస్టర్ ఈ హత్య సాగర్ చేశాడేమో అంటుంది, మీ అభిప్రాయం? చెప్పలేను. సాగర్కి అతన్ని చంపడానికి మోటివ్ లేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ స్నేహితులు మాత్రమే. అయినా ఏమో, నా కళ్ళతోటైతే చూడలేదు. శేఖరని చూడగానే నేను అనుకున్నది అతను ఆత్మహత్య చేసుకున్నాడనే. మీ పెళ్లి విషయం అతన్ని ఆత్మహత్య చేసుకునేటంత బాధించి ఉంటుందంటారా? అవకాశం ఉంది. అతనికి నేనంటే చాలా అభిమానం. కానీ నాకే ఆ ఉద్దేశం కలగలేదెప్పుడు. ఆ విషయమే నాతో మాట్లాడాలనుకుని ఉంటాడు. కానీ ప్రయోజనం ఉండదని అనిపించిందేమో. తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడేమో. సారీ మేడం, మీరు వెళ్ళచ్చు. ఒక్క విషయం, ఈ విషయం నేను మా పై అధికారులకి తెలుపవలసి ఉంటుంది. బహుశా ప్రెస్కి ఇవ్వడానికి వాళ్ళు అభ్యంతరం చెప్పచ్చు. సరే, మీరు ఫోన్ చేయండి, చూద్దాం. ఆమె వెళ్ళిపోయాక సాగర్ని ఇంటరాగేట్ చేయడం ప్రారంభించాడు ఇన్స్పెక్టర్. సోమశేఖరం ఒక్కడే తోటలో ఉన్నాడని మాట్లాడొద్దామని వెళ్ళాను. వెంటనే అతను కనిపించలేదు. అక్కడ పెద్ద పందిరి ఉంది అడ్డంగా. అటువైపు వెళ్ళి చూద్దాం అనుకునేటంతలోనే శబ్దం వినిపించింది అన్నాడు. ఇది హత్య అని మీరే చేసుండొచ్చని హిమజ గారి అభిప్రాయం, మీరేమంటారు? తీవ్రంగా అడిగాడు ఇన్స్పెక్టర్. తను పొరపడుతుందంటాను, నాకు హత్య చేయాల్సిన అవసరం లేదు. అది తర్వాత రుజువవ్వాలి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సాగర్ ఆ మాటలకి నవ్వాడు. మీరెన్నాళ్ళ నుండి సర్వీస్లో ఉన్నారు ఇన్స్పెక్టర్ అని అడిగాడు. ఇన్స్పెక్టర్ మొహం జేవూరించింది. వాట్ యు మీన్ బై దట్ అన్నాడు. ఇంకా ప్రిలిమినరీ ఇంట్రాగేషన్ పూర్తవ్వలేదు, ఫింగర్ ప్రింట్ రాలేదు, హత్యో ఆత్మహత్యో తెలీదు, మోటివ్స్ తెలీదు. ఎవరో ఒక సాక్షి, అది భయంతో బెదిరిపోయిన అమ్మాయి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా నన్ను అరెస్ట్ చేస్తానంటున్నారు. కేవలం నేను ఆ ప్రదేశంలో అందరికన్నా ముందు ఉండడం తప్ప ఇంకేదైనా ఆధారం ఉందా మీకు? అవన్నీ రేపు కోర్టులో చెప్పుకోండి. సాగర్ మళ్ళీ నవ్వాడు. హతుడి వీపు గుండా గుండు దూసుకుపోయింది. ఆత్మహత్య చేసుకునేవాడు వీపు మీద పిస్తాల్ పెట్టుకుని చేసుకోడు ఇన్స్పెక్టర్ అన్నాడు. వీపు గుండా కాదు, ఛాతీ గుండా దూసుకుపోయి వీపులోంచి బయటకొచ్చింది. మీ ఫోటోగ్రాఫర్స్ ఇంకా అక్కడే ఉన్నారు, వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించండి. ఇన్స్పెక్టర్ మొహలో నవ్వు కొద్దిగా తగ్గింది.
అక్కడ మీరు తప్ప ఇంకెవరూ లేరు. అయ్యుండొచ్చు, అందుకే ఇది ఆత్మహత్య అని నేను అభిప్రాయపడుతున్నాను. ఏమో చెప్పలేం, ఆధునిక మారణాయుధాలు వచ్చాక ఏ రేంజ్లో పిస్తాల్ పేలిందో కూడా చెప్పలేకపోతున్నాం. అంటే టెలిస్కోప్ గన్కి అమర్చి ప్రహారీ అవతల నుంచి పేల్చారంటారా? అది తెలుసుకోవాల్సింది మీరు. కానీ నేను అనుకునేది అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే. ఎందుకో అతన్ని చూడగానే అతడు ద్వంద్వ ప్రవృత్తి ఉన్న మనిషిలా అనిపించింది. పైకి ఎంతో మెటీరియలిస్టిక్గా కనిపించినా మనసులో చాలా సున్నితమైన మనిషి అని నాకు తోచింది. పద్మజ అతన్ని నిరాకరించడం అతడికి గొప్ప షాక్. ఆత్మహత్య చేసుకునేటంతా అయ్యుండొచ్చు. మనుషులు ఆత్మహత్య చేసుకోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు ఇన్స్పెక్టర్. ప్రేమ నిరాకరింపబడ్డం వంటి చిన్న కారణాలు చాలు. మీరెవరు? సాగర్ లేచి తలుపు లాక్ చేసి ఇన్స్పెక్టర్ దగ్గరగా వచ్చి జేబులోంచి కార్డు తీసి చూపించాడు. కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడ్డాడు ఇన్స్పెక్టర్. సారీ సార్, మీరేదో కార్పొరేషన్లో పనిచేస్తున్నారని హిమజ అన్నారు. అవును, వాళ్ళకి తెలియదు ఇంతవరకు. ఇవాళ రేపో హిమజకి చెప్తాను. ఇప్పుడు డ్యూటీలో ఉన్నారా సార్? లేదు లేదు, హిమజ నా ఫ్రెండ్. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ విషయం ఆమెకు కూడా తెలియనివ్వకండి అప్పటి వరకు. శివయ్య ట్రేలో కాఫీ కప్పులు పెట్టి తెచ్చాడు. రాత్రి 2 అవుతుంది. పోలీసులు తమ కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళాక అందరూ శేఖరం ఇంటికే వెళ్ళి వాళ్ళమ్మకి వార్త వినిపించారు. ఆవిడ గొప్ప కూలింది. ఆవిడ్ని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి డాక్టర్తో ఒక కాంపోజ్ ఇంజెక్షన్ ఇప్పించాక పడుకుంది. ప్రకాశ్రావు గారు అప్పటిదాకా ఉండి అప్పుడే వెళ్లారు. గిరి ఊళ్ళో లేడు. నిద్ర పట్టక అందరూ హాల్లోనే కూర్చున్నారు. అయితే శేఖరం ఆత్మహత్య చేసుకున్నాడంటావా? బాధగా అంది హిమజ. చెప్పలేం, ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు ఇంకా మాట్లాడాలనుకుని ఉండేవాడు కాదు. నాకు తెలిసినంత వరకు శేఖరం అలాంటి వాడు కాదు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉన్నా ఇక్కడ ఆ పని చేసేవాడు కాదు. వాళ్ళింటికి వెళ్ళి నోట్ రాసిపెట్టి మరీ చేసేవాడు. అందులో అతనికి తల్లి అంటే ప్రాణం. ఆవిడ కోసమైనా తను బ్రతకాలని నిశ్చయించుకునేవాడు. ఇదంతా తార్కికంగా ఆలోచిస్తే తోచింది. మనిషి చేతలకు తర్కానికి పొత్తు కుదరదు ఒక్కోసారి. మీరేమంటారు? పద్మజ అని అడిగాడు సాగర్. పద్మజ రాయిలా కూర్చునుంది. ఆమెకంతా శూన్యంగా ఉంది. శేఖరం చివరి మాటలు ఆమె చెవిలో గింకిర్లెత్తుతున్నాయి. ఏమో సాగర్, ఇదంతా ఒక కల అయితే బాగుండనిపిస్తుంది. శేఖరాన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? శేఖరం ఏదో కేసు ఇన్వెస్టిగేట్ చేసి రావడానికి వెళ్ళాడన్నారు కదా, అతన్ని ఎవరైనా ఫాలో చేసి రావడానికి అవకాశం ఉందేమో. ఏమో తెలియదు, అతను ఊరి నుంచి వచ్చాక చూడటం అదే మొదలు. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ వస్తే ఏమైనా తెలుస్తుందేమో. ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్తానన్నాడు ఎంత రాత్రైనా అంది పద్మజ. కాఫీ తీసుకో అక్క అందించింది హిమజ. వద్దు, నేను వెళ్ళి మాత్రలు వేసుకొని పడుకుంటాను. లేచి పైకి వెళ్ళిపోయింది పద్మజ. హిమ సాగర్ మిగిలారు గదిలో. సాగర్ అతని దగ్గరగా వచ్చింది హిమజ. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అసలు నీ మీద అనుమానం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఆ క్షణాల్లో శేఖరం చచ్చిపోయాడనే బాధ నాలో అలాంటి ఆలోచన తెప్పించిందేమో. నేను అందరి ఆడవాళ్ళలా అంత త్వరగా ఎలా అపార్థం చేసుకోగలిగాను? నన్ను క్షమించగలవా? ఇందులో క్షమాపణ ప్రసక్తి ఎందుకు హిమ? అకస్మాత్తుగా మన కళ్ళెదుటే ఒక మనిషి గిలగిలా కొట్టుకు చచ్చిపోతే అన్ని రకాల ఆలోచనలు వస్తాయి. కాకపోతే మా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు తమ ఉద్యోగ విషయం బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. అది ఇప్పుడు కాకపోయినా మరోసారైనా నీకు చెప్పేవాడిని అనుకో. నీ దగ్గర నుంచి దాచాలని కాదు, కానీ తెలిసినప్పటి నుంచి అదొక వర్రి. నేనేదైనా ఊరెళ్తే ఎందుకు వెళ్ళానో ఏంటో తెలియక కాస్త ఆలస్యమైతే దిగులు పడతావు. అందుకే మీ ఇంట్లో కూడా అందరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఏమో, అనాలోచితంగా నేను చేసిన పనితో ఒకవేళ వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఎంత ఘోరం జరుగుంటేది? ఫోన్ రింగ్ అయింది. సాగర్ వెళ్ళి మాట్లాడొచ్చాడు. పిస్టల్ మీద ఉన్నవి శేఖర్ వేలిముద్రలేనట. ఆత్మహత్య అయ్యుండొచ్చు అంటున్నాడు ఇన్స్పెక్టర్. ఫైల్ తొందరలోనే క్లోజ్ అయిపోవచ్చు. ఈ విషయంలో మీరొక వరి అయ్యే అవసరం లేదు. శేఖరం అలా చేయకుండా ఉంటే బాగుండేది, బాధగా అంది హిమజ. అవును, శేఖరం అలా చేయకుండా ఉంటే కథ మరోలా ఉండేది. ట్రాజడీలన్నీ మరణంతోనూ, కామెడీలన్నీ పెళ్లితోనూ పూర్తవుతాయి. రెండిటికి తేడా లేదు. పోనీ కొన్నాళ్ళకి పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుందాం పద్మ, అన్నీ సర్దుకున్నాక డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నాడు గిరి. అతను ఆ రోజే ఊరి నుంచి తిరిగి వచ్చాడు. విషయం తెలియగానే అతనికి మతిపోయినంత పనైంది. వద్దు గిరి, మీ అక్కయ్య వాళ్ళు రావడానికి అంతా ఫిక్స్ చేసుకున్నారు. ప్రకాశ్రావు అంకుల్ అన్ని ఏర్పాట్లు చేసేశారు. కొందరికి ఇన్విటేషన్ పంపించేశాం కూడా. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవడం బాగుండదు.
కానీ మనసు బాగోలేనప్పుడు మిగతావేవి అంత ముఖ్యం కాదు పద్మజ. పర్వాలేదు, ఐ విల్ బి ఆల్ రైట్. కాస్త అప్సెట్ అయ్యానంతే, 4 రోజుల్లో సర్దుకుంటాను. పద్మ. ఆమె దగ్గరగా వచ్చాడు గిరి. ఒక క్షణం సందేహించి మరుక్షణం అతని చేతుల్లో వాలిపోయింది పద్మజ. జీవితంలో మొదటిసారి పురుష స్పర్శకి స్పందించిన క్షణం ఆ క్షణం. అలాగే ఆగిపోయినట్లు, కాలం స్తంభించిపోయినట్లు, తెలియని పదాలకు అర్థం ఇప్పుడే తెలిసినట్టు, మరో కొత్త ప్రపంచాన్ని కనుగొన్నట్టు ఏవేవో భావాలు. ఐఏఎస్ని, ఆఫీసర్ పోస్ట్ని శాసించగలిగే అధికారాన్ని మర్చిపోయి గువ్వల ఒక గుండెకు దగ్గరగా ఒరిగిపోయి అందులో ఆనందాన్ని అనుభవించిన క్షణం. ఇలాంటి అనుభూతి ఒకటి ఉంటుందని పుస్తకాల్లో చదవడం తప్ప అనుభవించలేని భావానికి జీవం పోసుకున్న క్షణం. ప్రియతమ, నీ ప్రేమ అనే చల్లని అగ్నిలో కాలిపోతూ నేను ఓడిపోయాను అన్న కవి సూక్తి ప్రాణం పోసుకున్నది ఆ క్షణం. గిరి, ఇక ఆలస్యం చేయొద్దు. మన పెళ్ళి అనుకున్న సమయానికి జరిగిపోవాలి. నేనిలా సమస్తం మర్చిపోయి పోగొట్టుకున్న ఆనందాన్ని రెండింతలుగా అనుభవించాలి. నాకు కావాల్సిందేంటో ఇప్పుడే అర్థమైంది నాకు. ఈ క్షణాలను జారిపోనీకు, బేలగా అంది. అలాగే పద్మ, నీకేది సంతోషమో అది చేయడానికి నేను సిద్ధం. నీకోసం ఇలాంటి క్షణాలన్నిటినీ చేర్చి పట్టుకుంటాను. ఆ క్షణాలతోనే నీకు ఆభరణాలు చేయిస్తాను, సరేనా? గిరిలో ఉండే గొప్పతనం అదే, స్పాంటినిటీ. పద్మజ మనసు శాంతించింది. గిరిని భర్తగా ఎన్నుకొని తనే పొరపాటు చేయలేదు. తన జీవితం చక్కటి మలుపు తిరగబోతుంది. తన జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుందో ఆ క్షణం ఆమెకి తెలీదు. భర్తగా గిరి తన జీవితాన్ని నవ్వులమయం చేస్తాడనుకుందే కానీ చచ్చిపోయిన సోమశేఖరం అడ్డొచ్చి తన భవిష్యత్తుని నవ్వులు పాలు చేస్తాడని కలలోనైనా ఊహించగలిగితే ఆమె ఏం చేసి ఉండేదో. బహుశా పెళ్లి చేసుకునేదే కాదేమో. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. శేఖరం కాళ్ళ దగ్గర పడి ఉన్న పిస్టల్లోంచి వచ్చిన బుల్లెట్ అతడి శరీరంలోంచి దూసుకుపోయిందని ఆ రిపోర్ట్ వచ్చింది. దాంతో అది ఆత్మహత్య అని తేల్చి ఫైల్ క్లోజ్ చేసేశారు. శేఖరం మరణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. పద్మజ, ఇవన్నీ శేఖరం పేపర్లు, డైరీలు, వీటిని వేరుగా జాగ్రత్త చేసేవాడు. నీకేమైనా కావలసిన సమాచారం ఉంటుందేమో చూసుకో. ఒక పెద్ద కవర్ అందించింది సోమశేఖరం వాళ్ళ అమ్మ. ఆవిడ తన సొంత ఊరికి వెళ్ళిపోతుంది. ఆవిడ్ని రైలెక్కించి వచ్చాక క్యాజువల్గా ఒక డైరీ తీసింది పద్మజ. నువ్వు నేను కలిస్తే ముద్దొచ్చే సాయంత్రం అయినా ఆఫీస్ సమస్యలు, ప్రజలు, ప్రపంచం ముందు పరుచుకుంటాం. అందులో మన పాత్రే ఉండదు. పద్మజ, నాకు కావాల్సింది వీటిని మర్చిపోయే ఏకాంతం. ఆఫీస్ విషయాలు మాట్లాడే నీ పెదవుల్ని నా చూపుడు వేలుతో మూసి ఇలా కాదు నోరు మూయాల్సింది అని నువ్వు చిలిపిగా అంటే వినాలనుంది. ఆ క్షణంలో నువ్వు ఊహించలేని నన్ను నీ ముందుంచాలి అని పేజీ తిప్పింది. ఈ మధ్య కాస్త తీరిక దొరికితే సాహిత్యం తిరిగేస్తున్నాను నీకోసం. కృష్ణశాస్త్రి గీతాలు నీకు చాలా ఇష్టం కదా, అవి చదువుతూ ఉంటే కనిపించింది. మధుకీల అంటే ఏంటో డిక్షనరీలో చూశాను. తియ్యని జ్వాల అట. అర్థం తెలిస్తే అనిపించింది నేను ఆ జ్వాలకు చాలా దగ్గరలో ఉన్నాను, అది నా చుట్టూ వెలుగుతున్నదే అని. ఈ వెలువను తట్టుకోలేను, నిలకడగా నీ ముందు ఉండలేను. ఏంటి నా జీవితం, ఒక ప్రశ్నార్థకమేనా? మరోచోట పెళ్లి చేసుకోరాదు అని అంత మామూలుగాను అన్నా నాకు పెళ్లి కాదు ముఖ్యం, ప్రేమ, ఆరాధన, సున్నితమైన ఆర్తభావాలు నా హృదయాన్ని కోసేస్తూ ఉంటే ఆ గాయం మాంచే హృదయం నాకు కావాలి. ఏ నిధులు వద్దు నాకు నీ హృదయ సన్నిధి తప్ప. జీవితంలో మొదటి కోరిక, ఆఖరి కోరిక ఇదే. అందుకే నీకు చెప్పాలంటే భయపడుతున్నాను. ఏ పరిస్థితుల్లోనూ నీవు కాదంటే ఈ శేఖరం ఇక ఉండడేమో. ఇక చదవలేక మూసేసింది పద్మజ. అన్నీ కవర్లు చుట్టేసి లోపల బీరువాలో పడేసింది. అప్పటికే ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. సోమశేఖరం ఎప్పుడూ మౌనాన్ని ఆశ్రయించి ఉంటాడనుకుంది, కానీ ఆ నిశ్శబ్దంలో ఇన్ని అర్థాలుంటాయనుకోలేదు. ఒక్కొక్క అర్థమే ఆమె హృదయాన్ని పరాపరా కోస్తుంది. దురదృష్టవశాత్తు అతడి లోకం నుంచి వెళ్ళిపోయాక పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది. దాదాపు 500 మంది అతిథులతో తోటంతా నిండిపోయింది. అందరికీ అన్నీ అందేలా సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు పదార్థాలు సర్దుతున్నారు నౌకర్లు. చాలా వరకు హై అఫీషియల్స్ కాబట్టి అదో పార్టీలా కాకుండా
డిగ్నిఫైడ్ గెట్ టుగెదర్లా అనిపిస్తుంది. ఓ పక్కన గిరి ఒక గుంపులో నిలబడి నవ్విస్తున్నాడు. అసలు పెళ్లికి నిర్వచనం ఏంటి? పెళ్ళంటే పూజార్లు స్పాన్సర్ చేస్తే ప్రభుత్వం అనుమతిచ్చే లాటరీ అని నిర్వచనం చెప్పాడో జోకిస్ట్ అన్నాడు గిరి నవ్వుతూ. మరోపక్క మన పెళ్ళెప్పుడు అని అడుగుతున్నాడు సాగర్. మనం తలుచుకున్నప్పుడు సమాధానం చెప్పింది హిమజ. మీ అక్కయ్యని అడగమంటావా? అంత తొందర ఎందుకు? 4 రోజులు ఆగుదాం. 4 రోజులెందుకు? కావాలంటే చెప్పండి, రేపే అరేంజ్ చేస్తాను అంది పద్మజ పక్కగా వచ్చి. పద్మజ, గిరి ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి, పిలుస్తానుండండి అంకల్ అని వెళ్ళింది. గిరి ఎక్కడా కనిపించలేదు. తోటంతా తిరిగింది పద్మజ. శివయ్య, అయ్యగారు కనిపించారా అడిగింది. ఇప్పుడే అటువైపు వెళ్లడం చూశానమ్మా. తోట వెనుక భాగం వైపు చూపించాడు. అట్టెందుకెళ్లారు? సోమశేఖరం హత్య జరిగిన ప్రదేశాన్ని గేట్ పెట్టించి మూసేయించింది పద్మజ. సన్నజాజి పందిరి వెనక్క సరిగ్గా శేఖరం చచ్చిపోయిన స్థలంలో కూర్చున్నాడు గిరి. గిరి, ఏంటిక్కడ కూర్చున్నారు అడిగింది. అతను మాట్లాడలేదు. చూపులు నిస్తేజంగా ఎటో చూస్తున్నాయి. గిరి తట్టి పిలిచింది. ఆమెకు ఆ స్థలం చూస్తేనే భయం వేస్తుంది, వణుకు పుట్టిస్తుంది. నేను శేఖరాన్ని పద్మజ, గిరిని కాను అన్నాడతను. ఉలిక్కిపడి అతని మీద నుంచి చెయ్యి తీసేసింది. అతని కళ్ళలోకి చూసింది. అవి శేఖరం కళ్ళలా అనిపించాయి. గిరి, ఏంటి మీరంటున్నది? భయంతో ఆమె కంఠం వణికింది. నిజమే చెప్తున్నాను పద్మజ, నేను శేఖరాన్ని చచ్చిపోయినా నీ చుట్టూ తిరుగుతుంటానని చెప్పలేదు. అతని కంఠంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. పద్మజకు ప్రపంచం కిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీదకి వాలిపోయింది. పద్మ, పద్మ, ఎవరో తట్టి లేపుతున్నారు. మెల్లగా కళ్ళు తెరిచింది. ఏం జరిగింది పద్మ, ఎందుకు ఇటువైపు వచ్చావు? గాబరాగా అడుగుతున్నాడు. వాళ్ళింకా నీకోసం చూస్తున్నారు పద్మ, ఆలస్యమైతే మనం ఇక్కడ ఏదో ప్రారంభించామనుకుంటారు అంటూ నవ్వాడు. ఇప్పుడతను మామూలు గిరిలానే ఉన్నాడు. అవే అల్లరి కళ్ళు, నవ్వే పెదవులు. పద్మజాకు అంతా అయోమయంగా ఉంది. తను భ్రమపడిందా? ఆ స్థలంలోకి రాగానే శేఖరం అన్న చివరి మాటలు గుర్తొచ్చి అలా ఊహించుకుందా? ఆమెకేమీ అర్థం కాలేదు. అతిథులు ఒక్కొక్కరుగా సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నవ్వుతూ వీడ్కోలు చెప్తున్నా పద్మజ మనసు మనసులా లేదు. సోమశేఖరం చావు, అతని మాటలు తనని ఎంత ప్రభావితం చేశాయో ఇప్పుడే అర్థమవుతుంది. తాను చదివిన చదువు, చదువు నేర్పిన ధైర్యం, ధైర్యంతో 10 మందిలో తాను మెలిగే తీరు, అన్నీ అంత బలహీనమైనవా? ఒక్క చావు దృశ్యం తనను భ్రాంతిలోకి నడిపేటంత బలీయమైనదా? లేక రక్తంలో జీర్ణించుకుపోయిన విశ్వాసాలు మానసికంగా తననంత బలహీనపరుస్తున్నాయా? డాక్టర్ రామకృష్ణ వెళ్ళొస్తానని చెప్పినప్పుడు జరిగిన సంఘటన అతడితో చెప్పబోయి నిగ్రహించుకుంది. ఇంత చిన్న విషయానికే ఇంత వరి ఏంటా అని నవ్వుతారని భయం. రాత్రి బాగా గడిచిపోయింది. పద్మ, 10 రోజులు ఆఫీస్ విషయాలు, గొడవలు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయి, మిమ్మల్ని ఎవ్వరం డిస్టర్బ్ చేయం అంటూ గిరివైపు తిరిగి, గిరి, మీ అక్కయ్య అనుకోకుండా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చినందుకు బాధపడుతూ నాకు ఉత్తరం రాసింది. పెళ్లి ఫోటోలు పంపమంది, రాగానే పంపించు, నేను రేపే ఉత్తరం రాస్తాను అంటూ ప్రకాశ్రావు గారు కూడా వెళ్ళిపోయారు. నౌకర్లు వస్తువులన్నీ తీసి సర్దుతున్నారు. గిరి, సాగర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రంగురంగుల దీపాలతో మెరిసిపోతున్న తోట మనుషులంతా ఒక్కసారిగా వెళ్ళిపోవడంతో చిన్నబోయినట్లయింది. ఆ రాత్రే ఆ దంపతులకి మొదటి రాత్రి. పద్మజ మెల్లిగా ఇంట్లోకి నడిచింది. ఈరోజు రాత్రి తనకి ఎంతో ప్రత్యేకమైన రోజు. చాలా ఉత్సాహంగా ఉండాలి. ఒక చిన్న భ్రమకే అంతగా చెప్పబడిపోవడమేంటి, నాన్సెన్స్ అనుకుంటూ తన గదిలోకి అడుగుపెట్టింది. బాత్రూంలో గీజర్ ఆన్ చేసి బట్టలు తీసుకోవడానికి బీరువా తీస్తే ఎదురుగా కనిపించాయి శేఖరం డైరీలు. వాటిలో తను చదివిన విశేషాలు గుర్తురాగానే కోపమొచ్చింది. అవి చదివే తన మనసు పాడు చేసుకుంది అనవసరంగా. అయినా ఇవి ఎవరి కళ్ళనైనా పడితే అసహ్యం అనుకుంటూ వాటిని ఎక్కడ పెట్టాలా అని ఒక క్షణం ఆలోచిస్తూ పక్కనే ఉన్న లైబ్రరీ రూంలోకి నడిచింది. అక్కడ షెల్ఫ్స్ కింద భాగంలో ఒక చిన్న అరుంది. తండ్రి అక్కడ కొన్ని ఫైల్స్ దాస్తూ ఉండేవాడు. ఒకసారి దాన్ని చూసి చిన్నతనంలో తాను హిమజ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దాన్ని ఏడిపించడానికి అన్నీ అక్కడ దాచిపెట్టేది. ఆ అర గురించి హిమకు తనకు తప్ప ఎవ్వరికీ తెలీదు. పెద్దవాళ్ళయ్యాక అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. పద్మజ అడ్డంగా ఉన్న పుస్తకాలన్నీ తీసి పక్కన పెట్టి
డైరీలు పడేసింది ఆ అరలోపల శాశ్వతంగా. స్నానం చేస్తూ బాత్రూంలోని అద్దంలో తన అందాన్ని చూసుకుంది పద్మజ. ఇన్నాళ్ళు ఇది కనబడింది తనకు ఈ అద్దానికే. ఈనాడు మొదటిసారిగా మరొకరికి, అందులోనూ ఒక పురుషుడికి కనిపించడమే కాదు, అంకితం అవ్వబోతుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన కొత్తలో కలిగేవి తనలో పిచ్చి భావాలు. తర్వాత చదువు దాన్ని డామినేట్ చేసింది మళ్ళీ ఇన్నాళ్లకి. తెల్లటి బట్టల్లో బెడ్రూంలోకి అడుగుపెట్టింది పద్మజ. హిమజ, రాధా కలిసి అలంకరించారు ఆ గదిని. ప్రపంచం ఇంత మారిపోతున్నాక ఇంకా ఈ తతంగాలెందుకని కోప్పడింది. కాని రాధ, ఈ ఒక్క విషయంలో మమ్మల్ని ఏమీ అనకు అంది. ఇప్పుడనిపిస్తుంది ప్రపంచం ఎంత మారినా మనిషి మనసులోతుల్లో అనుభూతి మారదని. ఆమె గదంతా కలియ చూసింది. రెండు మంచాలను కలుపుతూ తెల్లటి దుప్పటి కనిపించనంతగా మల్లెలతో నింపారు. అక్కడక్కడ రంగురంగు గులాబీలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ పక్కమీదున్నాయి. గోడమీద నిలువెత్తు బొమ్మ ఒక అమ్మాయిది. చెట్టు నానుకొని నిలబడి ఉంది. ఆహ్వానించే కళ్ళు అరమోడ్పులవగా యవ్వనం అప్పుడే వికసించినట్లు వాల్పేపర్ మీద. బాగుంది కదా, ఒలిక్కిపడి వెనక్కి తిరిగింది. తెల్ల బట్టల్లో ఠీవిగా గిరి. ఆమె గుండెలు గబా గబా కొట్టుకున్నాయి. ఏదో పులకరింత, ఏనాడూ ఎరగని ఒక మధురానుభూతి. అతను దగ్గరగా వస్తూ ఉంటే కళ్ళు కిందకి దించేసుకుంది తడబాటు కనిపించకుండా. అతని స్పర్శ గుండెల్ని చల్లుమనిపించింది. మన బెడ్రూంలో పెట్టాలనే కొన్నాను దీన్ని, నీకు నచ్చింది కదా. రెండు చేతులతో ఆమెని తన వైపు తిప్పుకుంటూ అన్నాడు గిరి. అతడి చేతుల్లో రతీ మన్మోతుల బొమ్మ అందంగా ఉంది. ఓ అంటూ అతని గుండెల మీద వాలిపోయింది పద్మజ. మునివేళ్లతో చుబుకం పైకెత్తి ఆమె కళ్ళులోకి చూడబోయాడు. ఆమె కళ్ళు దించుకుంది. పద్మ, నువ్వు. కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, కాస్త చిలిపితనం. తన సిగ్గుని తలుచుకొని మరింత సిగ్గుపడింది పద్మజ. ఇంత వయసులో కూడా ఇంకా ఈ పరిస్థితుల్లో సిగ్గు వదలదే స్త్రీలను. ఎంత బింకం జ్ఞానం నటిద్దామనుకున్నా చేతకావడం లేదు. అతను పక్కున నవ్వాడు. ఆమెను గుండెలకు హత్తుకొని పెదవుల మీద సుతారంగా ముద్దు పెట్టుకున్నాక థ్యాంక్ యూ అన్నాడు. దేనికి అడిగింది ఆశ్చర్యంగా. ఇన్నాళ్ళు నీ మనసునే అనుకున్నాను, ఈరోజు తెలిసింది నీ తనువుని నా కోసం జాగ్రత్త చేశావని. ఆమెకు ఆ క్షణం అర్థం కాలేదు. అతడి కామెంట్ని అవమానంగా భావించిన అంత త్వరగా ఎలా బయటపడ్డానబ్బా అంది నవ్వుతూ. తెలిసిపోతుంది మొదటి కౌగిలింతలోనే 75% నా అంచనా నిజమవుతుంది. అంత అనుభవం ఉందా, నవ్వుతూనే అడిగింది. ఆమెకెందుకో మొదటి రాత్రి మొదట్లోనే ఈ టాపిక్ రావడం అంత బాగా అనిపించలేదు. అంతలో అతనన్నాడు, లేదని అబద్ధం చెప్పను, నా కోసం ఎంతో మంది పడిచచ్చేవారని కోతలు కొయ్యను. యవ్వనంలో 1-2 చిన్న చిన్న అనుభవాలున్నాయి అంతే. కానీ ఒక్క విషయం, నువ్వు చదివి అర్థం చేసుకునివి నేను జీర్ణం చేసుకోగలిగాను. ఈ విషయంలో మాత్రం నేను జీనియస్నని నువ్వు ఒప్పుకోక తప్పదు. దాన్నే కొన్ని క్షణాల్లో రుజువు చేయబోతున్నాను. పద్మజ నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు, నా ఆరాటం చూస్తే నీకు నవ్వుగా ఉందా? మీరంటున్న దాని గురించి కాదు, నా స్నేహితురాలు పారిజాతం ఉత్తరం గుర్తొచ్చి గ్రాడ్యుయేషన్ అవగానే పెళ్ళయింది. దానికి మొదటి రాత్రి భర్తతో ముద్దు పెట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తారని, దానికి మించి సెక్స్ అంటే మరొకటి ఉంటుందని తనకు తెలియనే తెలియదని చెప్పిందట. అది బీఎస్సీ చదివిందని తెలిసి అన్ని నవలలు డిటెక్టివ్ నవలలతో సహా చదువుతుందని తెలిసినా పాపం నమ్మేశాడట ఆయన. 9వ క్లాస్ నుంచే స్వపరాగ సంపర్కము పరపరాగ సంపర్కము చదువుకొని వేదవ జోకులన్నీ వేసేదానివి కదే, ఎందుకలా చెప్పావని అడిగాను. పెళ్ళయ్యేంతవరకు సెక్స్ అంటే ఏంటో తెలియని స్త్రీని ఎక్కువగా గౌరవిస్తారు మగాళ్ళు, అది వాళ్ల ఈగోని సంతృప్తిపరుస్తుంది అంది. దాని విషయంలో అది నిజమే అయ్యింది. ఇప్పటికీ పెళ్ళయ్యే వరకు నా భార్యకి సెక్స్ అంటే ఏంటో తెలీదు అని అందరికీ చెప్పుకుంటాడు ఆయన. ఎంత అమాయకుడు అని నవ్వుకుంటాం ఆయన గురించి. కాబట్టి మొదటి స్పర్శలోనే స్త్రీ గురించి ఒక నిర్ణయానికి వచ్చేయకండి, నవ్వుతూనే రిటార్ట్ ఇచ్చింది. కానీ నీ విషయంలో మాత్రం నా అంచనా తప్పదు పద్మ. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు సోమశేఖరంతో నీ పరిచయం ఎంతవరకు ఉందో అనే ఆలోచన అప్పుడప్పుడు నాకొచ్చేది. అంటే నీ మీద అనుమానంతో కాదు, జస్ట్ క్యూరియాసిటీ అంతే. అతడంటే అసూయ కూడా కలిగేది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పకుండానే నా క్యూరియాసిటీ తగ్గింది. నేను అదృష్టవంతుణ్ణి, సోమశేఖరం కన్నా ముందు నిన్ను అప్రోచ్ అవడం. సోమశేఖరం ప్రసక్తి రాగానే పద్మజ ముఖంలో మార్పు వచ్చింది. వద్దు, అవన్నీ ఏం చెప్పనవసరం లేదు, దట్ ఈస్ పాస్ట్ అంది కాస్త సర్దుకొని. పద్మజ శరీరాన్ని గాల్లోకి 2 చేతులతో ఎత్తి మెత్తటి పరుపు మీద
అతి సున్నితంగా దించాడు గిరి. ఆమెలో ఏళ్లనాటి యవ్వనం మేల్కొన్నట్టనిపించింది. కోరికలు, వాంఛ, ఎదురుగా పురుషత్వానికి మారుపేరుగా కనిపించే భర్త, అచ్చాదన తొలగి భావాలు యవ్వన భారాలే తొంగిచూస్తున్న తరుణం, ఒక్క క్షణం మాటలతో నివారించబోయి అతని పెదవుల తాళంలో మూతపడి ఎగసిపడుతున్న ఆవేశానికి ఇక కట్టెలు వేయడం సాధ్యం కాక పిల్ల కాలువలో నుంచి తన పొలంలోకి పారే నీటిని చూసుకుంటున్న రైతు కళ్లల్లోని సంతృప్తి, అకస్మాత్తుగా పెద్దతనం నిండిన భావన, ఏదో తెలియని తనంలో అంతా అవగాహన అయిపోయిన అనుభూతి. అలాంటి అనుభూతిలో ఒక్క క్షణం, రెండు క్షణాలు, ఐదు క్షణాలైనా గిరి అలికిడి వినిపించకపోవడంతో కళ్ళు తెరిచింది. గిరి మంచం మీద నిటారుగా కూర్చున్నాడు. అతని కళ్ళు శూన్యంలో దేన్నో వెతుకుతున్నాయి. ఏంటి గిరి, ఏవైంది? అడిగింది ఆశ్చర్యంగా. ఏదో వినిపిస్తుంది చూడు పద్మ, ఎవరో నా చెవిలో ఏదో చెప్తున్నారు, అర్థం కావడం లేదు. నాకేమీ వినిపించడం లేదే, గాబరాగా లేచి కూర్చుంది. ఉన్నట్లుండి, ఎవరు నువ్వు అని కోపంగా అరిచాడు గిరి. గిరి అతన్ని తట్టింది పద్మజ భయంగా. నో నో, అతని చేతులతో తలను పట్టుకున్నాడు గట్టిగా. కనుగుడ్లు పైకి తేలిపోతున్నాయి, మనిషి వణుకుతున్నాడు. గిరి అతని కదుపుతూ అంది పద్మజ. కాసేపటికి అతను కళ్ళు తెరిచాడు. కళ్ళల్లో ఎర్రటి చీరలు, మొహం వికృతంగా తయారైంది. నేను సోమశేఖర్ అని పద్మజ, నన్ను గుర్తుపట్టలేదా? అడిగాడతను తాపీగా. పద్మజ తాచుపాముని పట్టుకున్నట్టు ఉలిక్కిపడి అతన్ని వదిలేసింది. భయం భయంగా దూరంగా జరిగింది. అర్ధనగ్నంగా ఉన్న తన మెడ కింద అతని చూపు పడటంతో ఒక్కసారిగా చీర తీసి కప్పుకుంది. భయపడకండి పద్మజ, నేను మిమ్మల్ని ఏమీ చేయను, నాలో అంత సాహసం లేదని మీకు తెలుసు అన్నాడతను. ఇప్పుడు గిరి స్వరం అతనిలా లేదు, అచ్చు సోమశేఖరం లానే ఉంది. ఇందాక తోటలో నేను చూసింది నిజమేనా, భ్రాంతి కాదా? తనలో తానే అనుకుంటున్నట్లుగా అంది. లేదు పద్మజ, పార్టీలో ఉన్న గిరిని నేనే ఆహ్వానించాను, రమ్మనగానే దగ్గరకొచ్చాడు. మిమ్మల్ని దగ్గరగా చూసి మాట్లాడాలనే కోరికని అతడి ద్వారా తీర్చుకోగలిగాను. ఎందుకు, నేనేం పాపం చేశానని నన్ను ఇలా వేధిస్తున్నారు? అడిగింది పద్మజ. ఆమె కంఠం వణుకుతోంది, ఇంకా షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను పద్మజ, కానీ ఎప్పుడు చెప్పలేకపోయాను. అప్పుడు చేయలేని ధైర్యం ఈనాడు ఇలా చేయగలుగుతున్నాను. మీ సాన్నిధ్యం కోసం తప్పించి కొట్టుకులాడుతుంది నా ఆత్మ. పూర్తి సంతృప్తి కలిగితే గానీ పోలేను. కొన్నాళ్ళు నాకు మీ సాన్నిహిత్యం కావాలి. నన్ను ప్రేమించకపోయినా ఒక స్నేహితుడిగా నా కోరిక తీర్చమని వేడుకుంటున్నాను. శేఖరం, ఇది చాలా అన్యాయం. నా భర్తను, తద్వారా నన్ను మీరెంత బాధపడుతున్నారో మీకేమైనా తెలుస్తుందా? మీరు నాకు స్నేహితులైతే నా సుఖం కోరుకోవాలి కదా. మీకే అపకారం జరగదు పద్మజ, నన్ను నమ్మండి. నేనేం చేయగలను? అడిగింది భయంగా. మాట్లాడండి, కాసేపు మాట్లాడితే నాకెంతో తృప్తి కలుగుతుంది, వెళ్ళిపోతాను. ఏం మాట్లాడను? ఏదైనా, ఇదివరకు మనం మాట్లాడుకునేవి ఆఫీస్ విషయాలు, దేశభక్తి, సాహిత్యం, సంగీతం, ఏదైనా సరే. నో, నేను మాట్లాడలేను. రెండు చేతుల్లో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది పద్మజ. వద్దు పద్మజ, మీరలా బాధపడితే నేను భరించలేను, వెళ్ళిపోతున్నాను. మీ మనసు బాగున్నప్పుడే వస్తాను. అతని స్వరం వినిపించడం ఆగిపోయింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది పద్మజ. గిరి కళ్ళు మూసుకుని మంచానికి చేరగిలపడి కూర్చున్నాడు. అతని ముఖం నిండా చెమటలు. గిరి మెల్లిగా పిలిచింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడతను. కళ్ళు మామూలుగానే ఉన్నాయి. ఏంటిది, నేను కుర్చీలోనే నిద్రపోయానా? ఏమైంది నాకు? లేచి తల విదిలించాడు. ఏదో జరగకూడంది జరిగినట్టు అనిపిస్తుంది పద్మ. పద్మజ అతన్ని పరిశీలనగా చూసింది. అతను గిరియే. అప్పటి వరకు అతనిలో కనిపించిన విపరీత లక్షణాలేవీ కనిపించడం లేదిప్పుడు. గిరి ఒక్కసారిగా అతని మీదకు వాలిపోయింది. అరే, ఏడుస్తున్నావా? ఏమైంది? నేనేమైనా హర్ట్ చేశానా? అడిగాడు. లేదు, నాకేంటో భయంగా ఉంది. భయమా? నీక? అతను పక్కపక్క నవ్వాడు. ఎందుకు? ఈ రాత్రి నిన్ను భయాందోళనకి దూరంగా స్వర్గానికి అతి దగ్గరగా తీసుకెళ్లే భారం నాది, ఓకే? అంటూ దగ్గరికి తీసుకున్నాడు. జీవితంలో అవతలి పార్ట్నర్ని సంతృప్తిపరచడం కోసం ఎన్నో కొన్ని పనులు చేయాలి, కానీ సెక్స్లో అవతలి పార్ట్నర్ని సంతృప్తిపరిచే ఒకే ఒక్క పని మనం హాయిగా సంతృప్తి చెందడమే.
అలా చెందినట్టు అవతలి వ్యక్తికి తెలిసేలా ప్రవర్తిస్తే చాలు. అంతకన్నా సంతోషం అవతలి వ్యక్తికి వేరే ఏమీ ఉండదు. రాత్రి 2 గంటలు దాటింది. గుజరాత్ రాష్ట్రంలోని గంగానగర్ జిల్లా నుంచి పంజాబ్లో ఫిరోజ్పూర్ జిల్లా వైపు వెళ్లే సరిహద్దు హైవే. పాత మిలిటరీ ట్రక్ అది. డ్రైవర్ కాకుండా మరో 2 జవాన్లు కూర్చున్నారు అందులో. సరిహద్దు చెకింగ్ పోస్ట్ ఇంకో 10 మైళ్ళ దూరంలో ఉండగా ట్రక్ని పక్కదారిలో నడిపాడు డ్రైవర్. రోడ్డు గతుకులు గతుకులుగా ఉంది. మిలిటరీ ట్రక్ కాబట్టి నిదానంగా సాగిపోతుంది. రాళ్ళు గుట్టలు ఎక్కుతూ వెనక నుంచి హారన్ వినిపించడంతో రేర్ వ్యూ మిర్రర్లోంచి చూశాడు డ్రైవర్. మోటార్ సైకిల్ మీద 2 కాకి దుస్తులు వాళ్ళు. ట్రక్ని ఆపాడు డ్రైవర్. మోటార్ సైకిల్ వచ్చి అడ్డంగా ఆగింది. ఒక ఇన్స్పెక్టర్ దగ్గరగా వచ్చాడు. ఐడెంటిఫికేషన్ ప్లీజ్. డ్రైవర్ పక్కన కూర్చున్న అతను పేపర్లు తీసిచ్చాడు. డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన పేపర్లు అవి. కొన్ని సామాన్లు పంజాబ్లోని మిలిటరీ పోలీసులకి అందించమని ఇచ్చిన ఉత్తర్వు. పేపర్లన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ ఇన్స్పెక్టర్కి ఎందుకో తెలియని అనుమానం. మెయిన్ రోడ్ వదిలి ఇటువైపు వెళ్తున్నారే అడిగాడు. వెహికల్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది సార్. మెయిన్ రోడ్ మీద ఈ టైంలో లారీలు ట్రైలర్లు చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. చెక్ పోస్ట్కి దగ్గరలో మళ్ళీ మెయిన్ రోడ్లోకి తిప్పుతాను సాబ్ అన్నాడు డ్రైవర్. ఇన్స్పెక్టర్ ట్రక్లోకి చూశాడు. పాలిటిన్ సంచులు నీట్గా సర్దున్నాయి. పేపర్ మరోసారి చూసి ట్రక్ నంబర్ వివరాలు డైరీలో నోట్ చేసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ట్రక్ బయలుదేరింది మెల్లిగా. ఇన్స్పెక్టర్ బుల్లెట్ స్టార్ట్ చేయలేదు. జేబులోంచి వాకీ టాకీ తీశాడు. అతడేదో మాట్లాడబోయే లోపల కదులుతున్న ట్రక్లోంచి 2 గన్స్ పైకి లేచాయి. అతడు అతడితో పాటు వచ్చిన మరో పోలీస్ అధికారి చప్పుడు కాకుండా నేలకూలారు. 10 నిమిషాల తర్వాత వాళ్ల మోటార్ సైకిల్తో పాటు 2 శవాలు ఒక లోయలో పడ్డాయి. ఇన్స్పెక్టర్ డైరీ డ్రైవర్ జేబులో భద్రంగా ఉంది. అయితే తర్వాత గిరిధర్కి జరిగిందేమో గుర్తులేదన్నమాట అన్నాడు డాక్టర్ రామకృష్ణ సాలోచనగా. పద్మజ ఆయన క్లినిక్కి వచ్చింది. రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరితోనైనా మాట్లాడితే గానీ మనసు శాంతించేలా లేదు. మళ్లీ మరో అనుమానం, ఈ విషయం అప్పుడే బయట వాళ్లకు చెప్పాలా వద్దా అని. హిమజకు చెప్పాలంటే దానికి వీటిలో నమ్మకం లేదు, హేళన చేస్తుంది. చివరికి డాక్టర్ రామకృష్ణకు ఫోన్ చేసింది. పెళ్లైన 4 రోజులకే సైకెట్రిస్ట్తో పనేంటి అని నవ్వాడాయన. విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. అవును, తర్వాత నాకేవైంది అని నన్నే అడుగుతున్నారు. మొదటిసారి తోటలో అదంతా నా భ్రమే అనుకున్నాను, కానీ రాత్రి అంతా నిజమని రూఢి అయింది. అసలు ఇదంతా ఏంటి, నాకు చాలా భయంగా ఉంది. శేఖరం నట్టింట్లో చనిపోవడంతో ఇంట్లో శాంతి చేయించి పూజలు కూడా చేయించాను. ఏంటంటే ఇప్పుడేం చెప్పలేనమ్మా, ఒకసారి గిరిని పరీక్షించాలి. కానీ ఇప్పుడే రమ్మనటం బాగుంటుందా? వద్దు, వెంటనే వద్దు, సమయానుకూలంగా నేనే చెప్తాను. సరే, అయినా గిరికి సోమశేఖరానికి ఎప్పటినుంచే పరిచయం? నాకు తెలిసినంతవరకు వాళ్ళకి పరిచయం లేదు. అసలు గిరి నాతో కలిసిన చాలా రోజుల వరకు శేఖరం ఊళ్ళో లేడు. శేఖరం చనిపోయినప్పుడు గిరి ఊళ్ళో లేడు. ఒకరికొకరు పరిచయం లేనట్టే. మరి అతని మాటలు శేఖరం మాటల్లా ఉన్నాయంటున్నావు? అదే ఆశ్చర్యం. ఆ సమయంలో అతని స్వరం అచ్చం శేఖరం స్వరంలా ఉంటుంది. తర్వాత మళ్లీ మామూలైపోతుంది. తల ఎగరేయడం, పెదవి వీర్చి మాట్లాడటం, అతని ప్రవర్తన చూస్తుంటే అంతవరకు నేను చూసింది అసలు నిజమేనా లేక భ్రమపడ్డానా అనిపించేట్లుగా అనిపిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇప్పుడే ఏమీ చెప్పలేను. పద్మజ వైపు సాలోచనగా చూశాడాయన. ఒకవేళ సైకలాజికల్గా నేనే భ్రమపడుతున్నానంటారా? కాకపోవచ్చు. అన్నట్లు ఇవాళ మీరు బెంగళూరు వెళ్తున్నారు కదూ? ఆ వెళ్తున్నాం, మానేయడం మంచిదంటారా? ఆ వద్దొద్దు, స్థలం మార్పు అవసరమే. వెళ్ళండి, అక్కడ అతని ప్రవర్తన ఎలా ఉందో గమనించి రాగానే ఫోన్ చేసి చెప్పు. హలో, నేను పద్మజాని. బెంగళూరు నుంచి రాగానే ఫోన్ చేసింది పద్మజ డాక్టర్ రామకృష్ణకి. హవాయు పద్మజ, ట్రిప్ ఎలా జరిగింది అడిగాడు. బాగానే ఎంజాయ్ చేశాం, కానీ 2 సార్లు మాత్రం అలాగే జరిగింది. ఏమన్నాడు? ఏమీ లేదు, నా ఆత్మ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మీరెక్కడున్నా నేను మిమ్మల్ని అనుసరిస్తూనే ఉంటాను అని మాత్రం అన్నాడు. సరే, ఒక పంచాయి, న్యూఇయర్ ఈవ్కి ఇంట్లో ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను. బయట వాళ్ళెవ్వరూ ఉండరు, దగ్గర స్నేహితులే. అప్పుడు గిరితో క్యాజువల్గా మాట్లాడడానికి వీలవుతుంది, అతనికి అనుమానం రాదు. మీ ఇద్దరూ రండి. అలాగే, తప్పకుండా వస్తాం. ఆమె కంఠంలో కాస్త రిలీఫ్.